హైనా సతీష్ ఈ ఎపిసోడ్ చూసాక ఏమనిపించిందంటే అమర్దీప్ అట్టగే శోభా గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి సందీప్ గురించి కూడా స్పెషల్గా మాట్లాడాలి అసలు ఏంటి అమర్దీపు ఏంటి ఆ మాటలు కప్పుతోనే వెళ్తా ఏదో ప్రయత్నాలు అంట ఏదో ప్రయత్నాలు చేస్తానా రెవరెండి ఏదో ప్రయత్నాలు చేస్తున్నా కప్పుతోనే వెళ్తా అంటే అలాగే ఇంకో ఈనా కొడుకు ఈయన కొడుకు అని ఏందమాట ఎలా అంటాడు అన్నమాట అంత బలిపేంటి అంటారు ఆడియన్స్ ఇది ఖచ్చితంగా ఇదే మాట వేరే ఎవరినైనా అనగల హౌస్లో శివాజీనో సందీప్నో లేకపోతే ఇంకెవరినైనా అనగలడే అట్లా పలవి ప్రశాంత్ అంటే ఏమనుకుంటున్నాడు అసలు ఫస్ట్ నుంచి అంటే ఐదు వారాలు ఆట చూసాక వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మాస్క్ వేసేసి ఫిల్టర్ చేసుకుని సేఫ్ ఆడుకుంటూ వచ్చేసి ఈరోజు లోపల ఉన్నదంతా ఆక్రోషం అంతా బయటపడుతుందా తోటి మనిషి పట్ల తోటి కంటెస్టెంట్ పట్ల అది బలుపు కాకపోతే ఏమంటారు ఫస్ట్ కామెంట్ చేయండి ఇలా నువ్వు ఆడితే టాప్ ఫైవ్కి వెళ్ళిపోతే కప్పుతో కూడా వెళ్ళిపోతావా నిన్నటి వరకు టాప్ ఫైవ్ నేనే చెప్పా ఆడు టాప్ ఫైవ్ కదా వచ్చేవారం లాగేసినా పడేస్తారు ఆడియన్స్ బయటికి ఏందో మాటలు ఏదో ప్రయత్నాలు ఎవరు ఏదో ప్రయత్నాలు చేసి ఆడుతున్నారో భయంకరంగా వైరల్ అవుతూ ఉన్నాయి అలాగే పగిలిపోద్ది తన్నడం ఇవన్నీ కండకావరం అంటారు బలుపు అంటారు వీకెండ్లో మళ్ళీ వచ్చేసరికి కమలాసన్ స్వాతి ముత్యంలో కమలాసన్ అయిపోతాడు ఇట్లా ఉంటే చాలా 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 కష్టం ఈ వారము వచ్చే వారం పరిస్థితి ఉంటుంది అంటే హౌస్ మేట్స్ అలాగే దీనికి సంబంధించి లైవ్లో కూడా ఈ బోలేష వాళ్ళతో కూడా ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు లైవ్ ప్లస్ ఎపిసోడ్ కలిపి చెబుతా బోలేషాలి కూడా నలుగురేసి చెప్పున చెప్పున్న టాస్క్ ఆడాలంటప్పుడు నువ్వు ఇంతే నువ్వు పిల్లగా నువ్వు మారో అనేటప్పుడు మారాలా మారాలా ఎందుకు మారాలి నేను ఎవడ చెప్పాడు మారమని నేను మారిన నేను మారు 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 ప్రతి ఒక్కరు ఇదే చేస్తారండి నేను మనను ఎవడ చెప్పాడు మారమని అర్జున్ చెప్పాడు మారమని ఎందుకు మారో అర్జున్ అన్నా నువ్వు నా ఎత్తిన పాలు అన్నా నేను మారకపోతే ఈ పాటకి మఠాష్ అని బిక్కి 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 ఏడ్చుకొని భయంతో వణికిపోయి 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 అమ్మాయ వచ్చాడా చెప్పాడా నాలో చాలా మార్పు తెచ్చాడు నేను ఎవడు మారమన్నాడు ఆయనే మారమన్నాడు నువ్వే అడిగో నన్నెవడు మారమడు మారమడు మారమండి నేను మారు 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 అంటే నేను నేను ఇంతే ఉండు వచ్చే వివరం కదా వచ్చే వారం వచ్చేస్తావు రెండు వారాలు మారావు కాబట్టి ఆ నోరుని అదుపులో పెట్టుకున్నా కాబట్టి ఆ ఓవర్ యాక్షన్ ఓవర్ అగ్రెసివ్ ఓవర్ హైబ్రిడ్ తగ్గాయి కాబట్టి ఓకే మారాడు మనిషి మారాడు మనిషిని మారిన మనిషిని ఆడియన్స్ కూడా ఎక్స్క్యూజ్ చేశారు మళ్ళీ ఓటింగ్ పెరుగుతుంది టాప్ ఫైవ్ వరకు ఉంటాడు అని చెప్పుకున్నాం ఈరోజు ఈయన కొడుకు ఈ బల్పు మాటలన్నీ చూశాక పగిలిపోద్ది మళ్ళీ పాత అవర్ ఇస్ బ్యాక్ అంట బ్యాక్ వచ్చేసి నిజంగా ఐదు వారాలు అమర్ వచ్చేసాడు అమరం వచ్చేసి ఇది ఇదేమి సమరమో అర్థం కాల సో ఖచ్చితంగా టాప్ ఫైవ్ కూడా కష్టమే ఇలాగే ఈ బిహేవియర్ ఇదే యాటిట్యూడ్ ఉంటుంది అట్లాగే ఇంకోటి ఏంటి శోభా అని చూస్తే మీకు ఈరోజు ఎంతమంది కనిపించిందో ఫస్ట్ లైక్ చేయండి అట్లాగే కామెంట్ చేయండి ఈ షో చూడాలి మేమంటే ఈ శోభా వెళ్ళిపోవాలి అని ఎంతమందికి ఫీలింగ్ వచ్చిందో ఫస్ట్ కామెంట్ చాలా మంది ఆడియన్స్ ఇరిటేట్ అవుతున్నారు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు సీజన్కి ఒక కంటెస్టెంట్ వస్తుంది ఏంటంటే కంటెస్టెంట్ మా వల్ల కాదు బాబోయ్ బిగ్ బాస్ దయచేసి ఎలిమినేట్ ఇమీడియట్లీ అని చెప్పేసి ఒక ఫ్రస్టేషన్కి ఇరిటేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట గట్స్ ఉండాలంటే నాలా అరవాలంటే గట్స్ ఉండాలంటే అట్ట గరిస్తే గట్స్ అని అంటారు పిచ్చి ఉందా మేంట్లో ఉంది ఎందుకలా గరుస్తున్నావు మైండ్ గట్టి పోయిందా అని అంటారు అలాగే ఏమి నేను అశ్విని కూడా ఇదే స్టైల్ స్టైల్లో స్ట్రాంగ్ వార్నింగ్ నా అలా అరవాలంటే పదిహేను వారాలు కదా ముప్పై వారాలు ఉన్నా సరే నీ అరుపులు భరించలేక భరించలేక టీవీలు కట్టేసే పరిస్థితి వస్తుంది మూడు వారాలు వెళ్ళిపోతే బాగుంది అనుకుని భరించే రెండు వేల ఈ వారం అయితే బ్యాగ్ సర్దుకునే పరిస్థితి కూడా ఉంటుంది హోరాహోరీ నువ్వా లేకపోతే మీ బ్యాచ్ మేటా మీ స్టార్ మాలు మీ సీరియల్ బ్యాచ్లు ఎవరు అనేది టఫ్ అయితే ఉంటుంది చెప్దాం దాని గురించి కూడా ఓటింగ్ ఏనాలసీస్లో అట్గా ఎపిసోడ్ వైజ్ చూసుకున్నా అమరేమో శివాజీ ఫస్ట్ నామినేషన్ చేస్తారు కదా నేను చనిపోయేదాకా ఏ పాయింట్ పాయింట్ చెప్పుకుందాం చివరి వరకు చూసి అప్పుడు కామెంట్ చేయండి అట్లాగే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అట్లాగే చూస్తే మీకు ఎక్కడ ఎవరు ఎవరి ద్రైటీ ఎవరిది ఫుల్ క్లారిటీ అయితే నిర్ణయిస్తాను అమర్ శివాజీకి ఏమంటారు చచ్చేదాకా చెబుతారా నా పిల్లలు అని అంటారా అని అంటే చాలా బాధపడ్డా నేను సరదాగా అన్నావు అన్నారు సార్ మీరు నాకేదో నచ్చలేదని అంటే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సందీప్ సారీ అమర్దీప్ రైటే ఆ పాయింట్లో బాగా హట్ అయ్యాడు ఫీల్ అయ్యాడు శివాజీ కూడా అంత మాట అనకూడదు నేను చనిపోయేదాకా ఏముంటుంది హౌస్లో ఆట అయిపోయిన తర్వాత ఎవరు పురుషుల ఎవరు ఎవరి కుటుంబం వాళ్ళు ఎవరిది వాళ్ళు సో అదైతే కరెక్ట్ కాదు ఫీల్ అయ్యాడు అయితే శివాజీ కూడా తెలుసు అందుకన్నట్టు జనం చూస్తున్నారు నేను సరదాగా అన్నదా నువ్వు సీరియస్ చేసేసో బట్ నేను తప్పు చేస్తే అవుట్ వేయాలని నువ్వు వచ్చావు ఫిక్స్ అయిపోయి వేసి అది ఓకే కరెక్ట్ వాళ్ళ ఇటు ఫిక్స్ అయిపోయారు పెద్ద ఆయన మేము వేసేస్తాం మిగతా వాళ్ళు నువ్వు వేసుకొని ఆ గ్రూప్గా ఆడుకుంటూ వచ్చారు ఓకే ఏ పాయింట్కి ఆ పాయింట్ చెబితే శివాజీ ఆ మాట అయితే రాంగు అది పర్సనల్గా చాలా ఫీల్ అయ్యాడు ఆ విషయంలో కరెక్ట్ శివ అమర్దీప్ వేసింది నామిటి వ్యాలిడ్ పాయింటే శివాజీకి కూడా ఎక్కడ తగ్గలో తెలుసు కాబట్టి ఓకే మనం ఫ్లో అనేసి ఉండం బట్ నేను సరదాగా అయినా సీరియస్గా వాడు హట్ అయ్యాడు కాబట్టి నాది తప్పే యాక్సెప్ట్ చేశారు నేను అలాగే ఆడియన్స్ ఇంకా నాది అంత తీవ్రమైన సీరియస్ గెట్ అవుట్ అని చెప్పేస్తారు ఓకే వెళ్ళిపోతా ఐ రెస్పెక్ట్ యూ అని మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసాడు హ్యాండిల్ చేసే విధానం చాలా మెచ్యూర్గా అనిపించింది ఓకే నేను సరదాగా అన్నా నువ్వు సీరియస్గా తీసుకున్నాను కానీ నువ్వు హట్ అయ్యా కాబట్టి ఐ రెస్పెక్ట్ యూ అని అయితే ఇంకోటి ఏంటి శివాజీ ఏమంటాడు సరేలా ఇంకా నేను దాని గురించి తీస్తే ఓపెన్ చేస్తే నీకే ఇబ్బంది అంటాడు ఏందన్నా ఏంటి ఓపెన్ చేయి ఓపెన్ చే ఓపెన్ చేయంటే అది లైవ్లో డిస్కషన్ ఏం జరిగిందండి దీని గురించి శివాజీ ఎందుకని చెబితే లైవ్లో సందీప్ గురించి అమర్దీప్ ఏదో అన్నాడంట దాని గురించి శివాజీ చెబుతాడు ఇప్పుడు వెళ్లేదంతా చెబితే నీకే సమస్య వస్తుంది నాకు చెబుతాడు అది క్లారిటీ మరి ఏమన్నాడు ఏంటంటే మనకు చూపలా అది చూపించుంటూ మరి ఏంటి క్లారిటీ ఇచ్చింటే బాగుండేది ఆ సందీప్ గురించి ఇతను ఏదో అన్నాడు అన్నాడని చెప్పేసి అలాగే అమర్దీప్ రెండోది ఏంటి బోలేకి గేమ్ ఎక్కడాడు గుడ్డు గేమ్ ఆడలే కీస్ టాస్ కాడలే తాలూ టాక్స్ కాడలే మరి నువ్వు ఎక్కడాడు అని ఆయన అడిగాడు ఇప్పుడు కూడా నువ్వెక్కడ ఆడావు మరి కీస్ కార్డ్ ఏం సాధించవు ఆరింటికి ఆరుంటి డిజాస్టర్ అటర్ ఫ్లాప్ మరి గుడ్ టాస్క్ ఆడేటప్పుడు అది టీమ్ ఎఫెక్ట్ మా టీంలో ఇంకా బెటర్గా ఆడతామన్నారు టీం ఫస్ట్ గెలవాలి అలాగే తా తాళు టాస్క్ నువ్వు ఆడలేదని మరి నువ్వే ఎందుకు ఆడలే నువ్వేం ఆడలే ఆయన పర్ఫెక్ట్గా అడగాల్సిందే అడిగిందా చెప్పాల్సిందే చెప్పాడు అలాగే బోలే నా టీంలో నువ్వు ఉన్నావా మాది గెలిచిన టీం అయ్యా నాకు నువ్వు అడిగేది ఏంటి అని కూడా అడిగితే అక్కడ పల్వి ప్రశ్న కూడా చెబుతాడు టీం గెలవాలని ఆరుగురు ఉన్నాం కాబట్టి ఆరుగురు ఉండేటప్పుడు నలుగురు ఆడేవా అందులో తప్పే ఉందని లెక్క అయితే ఇక్కడ బోలే కూడా అంటాడు కదా এ yeah, నువ్వు ఆడేవాళ్ళు చూసాంలా అది కీస్ తాసుకో పక్కోడికేమో చెయ్యి కూడా ఓ ఆగిపోయింది చెయ్యి బై గుంజుకున్నాడు అని లెక్క అతన్ని లవ్ గేమ్ ఆడు చాలా అంటే హ్యాండిల్ చేసే విధానం నువ్వు ఫౌల్ గేమ్ అన్నాడు ఫస్ట్ తర్వాత దానికి లవ్ గేమ్ ఆడు నువ్వు ఎంత బాగా హ్యా హ్యాండిల్ చేస్తావు అంటే హ్యూమానిటీ కూడా లేకుండా పక్కవాడిని ఇబ్బంది పెట్టలేక ఆయన చెయ్యి నొప్పి చెయ్యి నొప్పి సంధి బాధపడ్డాడు ఊపిరి ఆడలేదు ఊపిరి అంటే ఆయన లాగి పడేసి గుంజిపడేసి ఎంత ఎంతో ప్రేమతో ఆడతాబాబు టాస్క్ ఆడేటప్పుడు అంటే పక్కోడు కూడా అయిపోయినా పర్లేదు అని లక్క అంటే నువ్వు హ్యూమానిటీ కూడా మర్చిపోయాడు చూసాం నీ ఆట పోయిన రిజల్ట్ ఏమైనా తెచ్చేమంటే అది కూడా లేదులే అని చెప్పేసి ఆయన కూడా కౌంటర్ చేస్తారు అలాగే శివాజీ ఎటు అంటే ఇక్కడ చెప్పొచ్చు అంటే రీజన్స్ లాజిక్స్ ఏం కాదండి అమరదీప్ ఆడిన ఆ లాజిక్స్ ఏమైనా పక్కన పెడితే ఇతను ఏం ఆడాడు ఐదు వారాలు ఆడిసి ఏం సాధించాడు అలాగే పోనీ ఏడు టాస్కులు ఏం ఆడిసి సాధించేస్తాడు ఆ టాస్క్ అనే కాదు సింపుల్ వాళ్ళు ముందే మాట్లాడుకొని డిస్కస్ చేసుకుని టార్గెట్ పక్కా ఫిక్స్ చేసుకుని శివాజీని మేము తెచ్చేస్తామని స్వాభాజ్ చెప్పడం మనం ముగ్గురం కలిపి ఆరు ఓట్లు వేస్తాం ఈ అమరదీప్ చెప్పడం అంతే వాల్యూడ్ రీజన్ ఇప్పుడు స్వభాభాషలో భాషలో చెప్పాలంటే బక్వాస్ రీజన్ ఇది బక్వాస్ రీజన్స్ తెచ్చుకొచ్చి నువ్వేం ఆడు ముందు చెబితే అవతలవాడు వాడు ఏం ఆడాడు ఏం ఆడలేదు గెలవడానికి చెప్పడానికి ఆయన కొన్ని ఇప్పుడు మీ భాష మీ ఫ్రెండ్ మీ దోస్తు సందీప్ చెప్పినట్టుగా కొన్ని కొన్ని దగ్గరలో కొందరు సాక్రిఫైస్ చేయాలి త్యాగాలు చేయాలి ఆడినోళ్ళు కాదు శాక్రిఫైస్ చేసిన వాళ్ళు గొప్పలు అని పొగుడుతూ ఉన్నాడు కదా ఎస్ అక్కడ అట్లా టీం స్పిరిటు టీం గెలవాలి టీం గెలవాలనే ఉద్దేశంతోనే సాక్రిఫైస్ చేశారు ఎవరు ఆడితే గెలుస్తారో అది స్ట్రాటజీ అది అన్నింటిలో తగుదనమ్మా నువ్వు వెళ్ళిపోయావు స్విమ్మింగ్ పూల్లో దూకో మునిగవ తేలా మునిగవతి ఏం చేసావు తగుదనమ్మా అని వెళ్ళిపోయావు నీకు అక్కడ ఈత రాదని తెలిసి తెలిసి నువ్వు వెళ్ళావు ఇప్పుడు అక్కడ అంటే ఇంత లాజిక్స్ ఏమి అక్కడ సింపుల్ కొన్ని పాయింట్లు కూడా మీకు చెబుతా వీళ్ళ నామినేషన్ ఎందుకు ఏంటంటే శివాజీవేం తెచ్చేస్తావు నువ్వు తెచ్చేస్తాయి ఇదే వీళ్ళ స్ట్రాటజీ దానికోసం ఏదో ఒక వంక విద్యకు కూడా వ్యాలెంట్ రీజన్స్ లేకుండా మెయిన్ జెన్యున్గా లేకుండా ఇప్పుడు పాయింట్ వన్ ఏమంటే వీళ్ళ కాన్వర్జేషన్ నామినేషన్ చెబితే టీంలో ఎవరు వెళ్తే వాళ్ళనే పంపాలి వాళ్ళని పంపుతారు ఇది ఇండివిజువల్ గేమ్ కాదు బోలే నువ్వెందుకు ఆ టాస్క్ ఆడలేదు ఈ టాస్క్ ఆడలేదు ఈ టాస్క్ ఆడలేదు అంటే మరి నువ్వెందుకు ఆడలేదు నువ్వెందుకు గెలవలేకపోయి ఆడిన టాస్కులు కూడా అని అంటాడు పాయింట్ వన్ ఏంటంటే టీంలో ఎవరు వెళ్తే ఎవరు వెళ్తే ఈ టాస్క్ వర్కౌట్ ఎందుకు వాళ్ళనే పంపుతారు మిగతా వాళ్ళందరికీ ఎందుకు దిగిపోరు ఇంకా పాయింట్ టూ టీం గెలవాలి ఫస్ట్ టీంలో గెలిచిన తర్వాత ఎఫెక్ట్స్ని బట్టి టాస్క్లో పర్ఫార్మెన్స్ని బట్టి ఏ ఇంత ముందు ఎవరు కెప్టెన్ అయ్యారో అవ్వలేదు ఇవన్నీ పంచాయతీల తర్వాత అది అలాగే రెండోది ఏంటి బలం లేకుండా ఇండివిజువల్ వెళ్తే ఏత రాదన్నాడు ఎగేసుకుని ఎందుకు వెళ్ళాడు వెళ్ళి సాధించాడు ఏం సాధించడు బిస్కెట్ అయ్యాడు సందీపే చెప్పాడు మన దగ్గరలో కూడా రాలేకపోయాడు అమరదీప్ దీపాడు ఆరు కారు మనమే తీసేవారు ఆడికి ఎందుకురా ఈత కూడా రాదనుకు దిగిపోయాడు పుడింగలో దిగిపోయాడు అతని కూడా అన్నాడు మీ ఫ్రెండ్ మీ శోభాషెట్టి కూడా అనింది ఈత రానప్పుడు కూడా తెలియనడు ఎందుకురా పెద్ద దగేసుకుని వెళ్ళిపోయే అని చెప్పి సో మరి ఇప్పుడు ఆయనకి టీంలో ఉండు నువ్వు ఎందుకు ఆడలేదు అన్నటప్పుడు నువ్వు టీంలో ఆడి ఏం సాధించావు నీ టీంని బిస్కట్ చేస్తావు నీ టీం కెప్టెన్సీ కంటే రేసులో లేకుండా అయిపోయింది ఇంకా అక్కడ నువ్వు నీ నువ్వు చాలా ఎక్కువ ఊహించుకున్నావు నీకు ఏత రాదు ఆట చేతగాలేదు అన్నప్పుడు నువ్వు ఎట్ట దిగిపోయావు స్విమ్మింగ్ పూల్లో ఇంకొక ఊరు నీ టీంలో మిగతావాళ్ళని పంపించవచ్చు కదా కానీ ఇక్కడ నాకు స్క్రీన్ స్పేస్ వచ్చేయాలి నేను ఆడాను నా ఎఫెక్ట్ కావాలి నా ఇది కావాలి ఇది కావాలి నువ్వు సెల్ఫిష్గా ఆడింది నువ్వు నీకంటే వంద రెట్లు ఆయన నయం మా టీంలో ఎవరు వెళ్తే గెలిస్తారో వాళ్ళే వెళ్ళండి అంతే తప్ప నీలా ఆడలే నాకు స్క్రీన్ స్పేస్ వస్తే చాలు నేను ఓడిపోయిన పర్వాలేదు నాకు ఎఫెక్ట్ గుర్తిస్తే చాలు అంటే నీ ఎంత సెల్ఫిష్గా నేను ఆలోచించలే నా ఫస్ట్ టీం గెలవాలి నా ఆయన వచ్చి ఆలోచించాడు ఆయన అలాగే పాయింట్ నెంబర్ త్రీ అంటే టాస్క్ ఇది టీమ్ టాస్క్ టీమ్ టాస్క్ ఆడినప్పుడు క్రెడిట్ ఇవి ఏమంటారు శివాజీ విషయంలో ప్రతి సందర్భంలో ఏమంటారు టీమ్ టాస్క్ ఆడినప్పుడు మన అర్జున్ విషయంలోనూ లే అర్జున్ వల్ల గెలిచిందిరా మీ టీమ్ అని ఆయన అన్నాడు అలాగే పల్వే ప్రశాంత గెలుస్తాడు వెల 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 ఆడిపేరు గెంజుకున్నారు ఈ బ్యాచ్ అంతా శోభ సందీప్ సారీ శో శోభ సందీప్ అర్జును ఈ ప్రియాంక ఈ అమర్దీప్ ఏమని ఈ శివాజన్ ఏందన్నా ఎప్పుడు ఇలా ఎలాగనేస్తాడు ఆ టీమ్ టాస్క్ ఆడినప్పుడు క్రెడిట్ అంతా ఒక్కరికే ఎట్లా ఇచ్చేస్తాడు కానీ అదేదో తప్పులాగా రచ్చ రచ్చ చేస్తే ఇప్పుడు ఏమంటారు టీమ్ టాస్క్ రాలేటప్పుడు నువ్వెందుకు ఇండివిజువల్గా సోలోగా పర్ఫామ్ చేయలేదని అంటారే మరి వీళ్ళే కదా అంటారు ఆయన అంతే ప్రియాంక ఆయన అంతే శివాజన్ అంతే టీమ్గా ఆడినా సరే ఒక్కలే ఎఫర్ట్ పెట్టారు ఒక్కల వల్లే గెలిచారు అంటాడు క్రెడిట్ అంతా ఒక్కల ఖాతాలోనే వేసేస్తాడు గింజుకున్నారే ఒడ్డిన పడ్డ చేపల్లాగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళే వచ్చి టీం టాస్క్లో టీం ఎఫర్ట్స్ చూడాలి తప్ప టీంలో గెలిచారలా చూడకుండా టీంలో నువ్వెందుకు పార్టిసిపేషన్ చేయలేదు నీ సోలో పర్ఫార్మెన్స్ లేదేంటి నీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ లేదేంటి మరి వీళ్ళు ఆరుగురు టీంలో ఆరుగురు పర్ఫామ్ చేసేస్తారా

అక్కడ అమర్దీప్ ఓవర్ యాక్షన్ చూస్తే ఆ రాగాలు తీసి దీర్ఘాలు తీసి రకరకాలుగా అయిపోయి అదంతా చూస్తే కంపరం వచ్చింది ఏంది ఇలా మాట్లాడుతుంది ఇది అర్థం పర్థం అని మాటలు చెప్పేసి ఈ ఓవర్ అగ్రెసివ్ ఓవర్ వేచింటే ఐదు వారాలు అమరు బ్యాక్ కంబ్యాక్ అది ఏ అమరు వచ్చేసాడు అంటే మళ్ళీ రెండు వారాల నుంచి ఏదో కొద్దిగా ఇటుక ఇటుగా పేర్చుకుంటున్నాడు టాప్ ఫివర్ గోడ కట్టుకున్నాడు కదా మొత్తం గోడ కూల్చుకొని పాత ఐదు వారాలు అమరు వచ్చేసాడు ఇక్కడ దీనివల్ల ఏమైతుందంటే ఇంత ఓవర్ యాక్షన్ చేయడం వల్ల బోలేక ఏమి గత వారం పదిహేను శాతం ఇచ్చారు ఒక ఏడుగు ఎనిమిది మంది నామినేషన్ లేసి వారం ఐదుగురేస్తూ ఇరవై శాతం ఓటింగ్ ఇచ్చారు వచ్చే వారం వరకు ఇరవై ఐదు అయింది బిందాస్గా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడని అడుగు బెందాస్గా ఖర్చి ఫేసుకొని కూర్చున్నాడు ఎందుకు పైగా ఈరోజు కూడా అంటున్నాడు చులకన అయిపోతే ఏమంటాడు కూడా లాస్ట్లో ఏంది చిల్లర అనలేక ఏ లోకైపోతాం చచ్చా ఇలా బిహేవ్ చేయకూడదు ఇలా మాట్లాడకూడదు ఆయనకు అర్థమైపోయింది నేను అది మాట్లాడినా ఇంకా వేస్ట్ అని లెక్క సో మొత్తానికి ఆయనకి ఇంకా మనం డిగ్నిఫైడ్గా ఉండాలి ఒక సెలబ్రిటీగా నిలబడాలి ఇక్కడ అంతే తప్ప ఇదేంద్ర ఆయన ఏది పడితే మాట్లాడిసి మాట అనిపించుకునే అంత పంచేది అక్కర్లేదు ఇక్కడ ఎప్పుడు పడే పరిస్థితి ఆయనకి అర్థమైంది రెండు వారాలకే బోలే గురుపాలు కూడా బాగానే దించి నువ్వేమాడు ఒకటి రెండు మూడు నాలుగైదు ఏమాడావు అసలు ఏమాడవు చెప్పు నువ్వు అని చెప్పేసి అలాగే కెప్టెన్స్ ఎందుకు శాక్రిఫైస్ చేసావు అంటే అక్కడ కూడా కరెక్ట్గా ఇచ్చాడు ఆయన అనుభవం ఉంది నీకు బుద్ధి చెప్పాడు మంచి మాటలు చెప్పాడు నేను చూసా నేను వచ్చి రెండు వారాలు అయింది నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ హౌస్ని హౌస్ నడిపేంత ఇది రాలే బట్ నీకు ఎన్నోసార్లు అయిన క్లాసుల్లో బీకాడు నాకు బుద్ధి లేదా నా క్లాసులు మీ ఇక్కడ చెప్పాడు కదా నువ్వే ఒప్పుకున్నావు కదా అవునన్న వీకెండ్లో శివాజీ అన్న చెబితే నాకు అర్థం కాలేదు తర్వాత కూడా ఆయన చుట్టూ తిరిగా కదా ఆయన పేపర్ చేసావు కదా అలాగే అమరవ్ ఐదు వారాలు ఆడింది గేమే మీరు చూసి ఏం ఆడేవో చూసారు ఆడియన్స్ కూడా చూసారు ఆ ఐదు వారాలు ఆడింది గేమే నువ్వు ఫీల్ అయ్యో ఇదేం గేమ్ రా నా నీ ఫ్రెండ్ అర్జున్ కూడా వచ్చి చెప్పాడు ఇంత బిస్కెట్ గేమ్ ఆడతావా వారం వారం పడిపోతున్నావు అన్నప్పుడు నీకు తెలియలేదు అర్థమైంది కదా నేను ఒకటి నువ్వే చెప్పకవా ఐదు వారాలు అంత ఘోరంగా ఆడేనా ఈ వారం వెళ్ళిపోతానా ఈ వారం అవుట్ అయిపోతానా దిగాల పడిపోయి కూల పడిపోయి నీరసం వచ్చేసి నిస్పృహతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక రకంగా ఫ్రస్ట్రేషన్లో విరిగిపోయి ఎవరేమన్నా ఓకే మీరే మీరు కొట్టుకు చచ్చిపోయినా అంత నీరస్రాణం అయిపోయి ఐదు వారాలని గేమ్ ఆ గేమ్ అలా ఆడబట్టే ఇప్పుడు ఈరోజు ఎట్లాగైతే మాట్లాడేవో అలాగే రెచ్చిపోబట్టి చెల్లరైకపోబట్టి మొత్తం ఫసక్ అయిపోయాయి మీ వాళ్ళు వచ్చి మళ్ళీ నాయన పూజ ఒక నయని ఒక అర్జునం వీళ్ళందరూ వచ్చి నీకు చెప్పబట్టి కొద్దిగా మార్చుకుని రెండు వారాలు ఏదో పర్వాలేదు అనిపించుకొని మళ్ళీ ఐదు వారాలు ఆట ఆడేస్తాడు అంట అలాగే ఇంకోటంటే స్ట్రెంత్ వీక్నెస్ చూసి వచ్చారంటే ఎఫర్ట్స్ ఎన్టీ ఎఫర్ట్స్ అంటే అది బిగ్ బాస్ చెప్పింది వీళ్ళ చేతులు లేదు వీళ్ళు కూడా మీలాగే ఫస్ట్ వారమే వద్దమని ఫిక్స్ అయ్యారు వాళ్ళ గేమ్ స్ట్రాటజీలో భాగంగా ఉల్టా పుల్టా అని చెప్పి కొందరు ఐదు వారాలు పంపారాయి దీనివల్ల పంపడం వల్ల కూడా కొందరికి ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటుంది డిస్అడ్వాంటేజ్ ఉంటుంది మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్తగా ఐదు వారాలు వచ్చిన తర్వాత వాళ్ళ కానీ స్ట్రెంత్ ఏమి వచ్చేదే వరుసగా రెండు వారాలు ఇద్దరు వెళ్ళిపోయారు కదా మళ్ళీ మూడో వారం కూడా వాళ్ళే వెళ్ళిపోతారని మీరు కూడా స్ట్రాటజీగా వాళ్ళనే ఏదో ఒక వంక పెట్టి నామినేట్ చేసేస్తున్నారు కదా మరి స్ట్రాటజీ ఆడట్లేదా వాళ్ళు కూడా ఆల్రెడీ రెండు వారాల కంప్లీట్ అయిపోయి మూడో వారం వచ్చింది కాబట్టి వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయింది వచ్చినప్పటికి ఇప్పుడు గేమ్ మారిపోతుంది వారం వారం టాస్క్ టాస్కి నామినేషన్ నామినేషన్కి సిచ్యువేషన్ సినారీ మొత్తం మారిపోతూ ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళకి స్ట్రెంత్లో ఏమి ఉండవు వాళ్ళకి ఇప్పుడు టెన్షనే ఉంటుంది ఇంకా మన పరిస్థితి ఏంటి మనం గుడ్డ బ్యాడ ఏంది మన పరిస్థితి అని అందుకే బోలే ఇక్కడ అయినా నువ్వు మారా పదేళ్ళు పిల్లగా లెక్క కనిపిస్తావు అంటే బిగ్ బాస్ హౌస్లు ఇంత ఇలాగ అరుస్తూ ఉండే ఇలాగ అరుస్తూ ఉండు జీ బిగ్ బాస్ హౌస్లు ఎలాగ అరుస్తూ ఉండే జీవితాంతం ఎలాగ అరుస్తుంది బిగ్ బాస్లు అంటే దానికి మళ్ళీ అమరంటే మా జీవితం మా కష్టం నీకేం నష్టం నీకేం ఇష్టం అని చెప్పేసి ఏం లేదు ఈజీగా రాలేదు మాట్లాడుతుంది సమాజం సందర్భం దొరికితే సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా కష్టం గురించి ఎవడు కష్టపడకుండా ఎదుగు చెప్పండి ప్రపంచంలో ఎవడి కోసం వాడు కష్టపడతాడు అంబానీ అదాని కూడా తప్పదు వేల కోట్లు ఉన్నా సరే తెల్లార్లు వేసి షేర్ మార్కెట్లు ఏంటి మన భవిష్యత్తు ఏంటి మన ఫ్యూచర్ ఏంటి ఏ కంపెనీ దేవాలా ఏ కంపెనీ ప్రాఫిట్ ఏ కంపెనీ ఎవరికైనా తప్పదు అబ్బా అమెరికా ప్రెసిడెంట్కైనా తప్పదు అంబానాథానికైనా తప్పదు అంబానీ పిల్లలకైనా తప్పదు గోల్డెన్ స్పూన్తో పుట్టేవాడు కూడా కష్టం ఉంటుంది ఏముంటుంది అది కాపాడుకోవాలి ఆ స్టేటస్ని నిలబెట్టుకోవాలి వాళ్ళకుండ పరుప్రఖ్యాతలు కాపాడుకోవాలి కంపెనీని నిలబెట్టుకోవాలి ఎవడి స్థాయిలో వాడికి కష్టం ఉండదు ఎవడు కష్టపడకుండా ఈజీగా పైకి వచ్చేడు తెల్లారు సమయం దొరికితే నేను కష్టపడ్డా మా జీవితం ఏంటి మేమే దేక్కుంటూ రాలే మేము పాక్కుంటూ ఓ ఉపద్ఘాతం ఇది ఒక రెండు మూడు సార్లు ఇప్పుడు క్యాసెట్ రిపీట్ చేస్తాడు ఎవరు కష్టపడరు ఆ అక్కడ బోలే కష్టపడకుండా వచ్చాడా రతి కష్టపడి కొట్టుంది కదా శివాజీ కష్టపడకుండా వచ్చాడా గౌతమ్ ఎవరు కష్టపడలేదు ఎవరి కోసం వాడు పడతాడు దానికోసం అదే అని ఏమంటాడు సింపుల్గా ఇలాగే అరుస్తూ ఉండు బిగ్ బాస్లో ఉన్నంతసేపు అరుస్తూ ఉండు జీవితాంత విట్టాగా అరుస్తూ ఉండు అన్నాడు బిగ్ బాస్ హౌస్కి సంబంధం దానికి జీవితానికి ముడిపట్టేశాడు ఆయన ఫస్ట్ ఆయన ఏ టెంపుల్ అనడో ఏ ఇంటెన్షన్తో అని అర్థం చేసుకుంటే తర్వాత మనం దానికి ఆన్సర్ చేయడానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్నదిసేపు ఇలా అడుగుతూ అంటే కష్టం 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 అది అదిగనడానికి మనకు కష్టమైపోతుంది ఏంద్రం ఆయన యారగనిసా డైలాగులు సినిమాటిక్ డై డైలాగులు అంటే డ్రామాటిక్ డైలాగులు అవి వాంటెడ్లు అలాగే అమర్ ఇంకోట మనకు కావాల్సిన వాడికి ఎవరైనా ఏమైనా అన్నారా వేసేద్దాం అది మీ స్ట్రాటజీ అంటాడే అమర్దీప్ ఇక్కడ మాట చూస్తే ఇది మరీ బ్లాండర్ ఇదే అమర్ ఏమన్నాడు అక్కడ అక్కడ వాళ్ళని ఉద్దేశించండి మనకు కావాల్సిన వాడికి అంటే శివాజీని కావాల్సిన వాడు కాబట్టి నేను ఆయన ఏమైనా అంటే నువ్వు వేసేద్దామని ఫిక్స్ అయిపోయావా అంట ఇది ఎంత బ్లాండర్ అంటే ఇదే అమర ఏమంటాడు శివాజీని కెప్టెన్షిప్ కంటెండర్స్ తప్పించేసినప్పుడు నాకు కావాల్సిన వాళ్ళకి చేసుకున్నా మీకు కావాల్సిన వాళ్ళకి మీరు తెప్పించుకున్నట్టుగా నాకు కావాల్సిన వాళ్ళు ప్రియాంక బయట ఉంది ప్రియాంక అవ్వాలి అందుకు నేను తెప్పించాను అన్నాడు లేదా మరి ఆయన చేస్తే చెప్పండి ఆయన చేస్తే రైటు వీళ్ళు చేస్తే రాంగా మనం చేస్తే సంసారం ఇతటోటు చేస్తే సంవత్సరం కాదా ఏమన్నాడు ఇదే శివాజీని తప్పించేసినప్పుడు నాకు కావాల్సిన వాళ్ళ కోసం నేను చేసుకున్నాను నా కోసం ప్రియాంక బయట ఉంది ప్రియాంక కెప్టెన్ కావాలి నేను తప్పించేస్తాను అన్నాడే మరి ఇప్పుడు బోలే అలా చేసుకుంటూ రాంగా ఆయనకేమో తిరిగి ఎత్తి పూడి చేస్తారు మనకు కావాల్సిన వాడి కోసం ఎవరైనా ఏమైనా అంటే చేసేద్దామంటారు మనం నువ్వు చేసింది అదే కదా అంటే మనకు మతి మరుపు మనం గజనీయా అంటే మనం చేసేది చెప్పేది ఎవరు చూడరనుకుంటారా మన శివాజ్ అన్నట్టుగా వీళ్ళు చేసలేం చూడట్లేదే కనబడట్లేదు అంటే అన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి కొంత సెట్ అయింగ్ సెట్ ఎందుది ఫిక్స్డ్ ఓట్లు కొన్ని కొన్ని సెటప్లు అన్నీ ఉంటాయి కాబట్టి వాటి 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 వెళ్ళి కొంత కొంత పడతా ఉంటుంది కోర్ ఫ్యాన్స్ కొందరు ఉండొచ్చు కొందరేమో ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుని వెళ్తారు కాబట్టి ఇవన్నీ కలిపి కాపాడుతూ ఉంటాయి కొన్నాళ్ళ వరకు మితిమీరిపోయిన తర్వాత ఇంకెవరు కాపాడలేరు ఒక లెవెల్ దాటేసిన తర్వాత ఎవరేం కాపాడలేరు ఇది క్లియర్గా ఇది డబల్ నాలుగు కాదా రెండు నాలుగుల ద్వారా ఇది కాదా ఈయన చెప్పాడు శివాజీని తప్పించేసినప్పుడు నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు నాకు కావాల్సిన ప్రియాంక కోసం నేను మిమ్మల్ని తప్పించేస్తాను తర్వాత చెప్పాడు శివాజీని మరి ఇప్పుడు ఆ బోలికం అదే విషయం అడుగుతాడు నీకు కావాల్సిన వాళ్ళు నేను చేశాను కాబట్టి నువ్వు నన్ను చేస్తావా ఏ మాట్లాడుతున్నాడు అర్థం తర్వాత ఏంటి ప్రిన్స్ శోభ అని చేశాడు ఏం చెబుతాడు హిట్లర్ హిట్లర్ అనే పదం గురించి ఏంటి సింపుల్గా ఏంటంటే మన కెప్టెన్సీ కంటర్ తప్పించేటప్పుడు చైన్ తెచ్చి అప్పుడు ఆర్గ్యుమెంట్ అయింది కదా చైన్ తేవాలి ఫోటో వేయాలి అనే టాస్క్లో ప్రిన్స్ వచ్చి ఒకటే మాట్లాడుతుంది నేను హిట్లర్ అని అన్నానా అంటే అవును అన్నవంది ఓకే మరి నీకు అంత కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు నేను అన్నవును వినేటప్పుడు అంటే ప్రిన్స్ ఇంటెన్షన్ అది మరి నన్ను ఎందుకు వచ్చి హిట్లర్ అన్నా అని క్లారిటీ కోసం అడిగావు అని ప్రిన్స్ అడుగుతాడు అంటే అర్థం ఏంటి ఆ అమ్మాయి వినలే వినుంటే కాన్ఫిడెన్స్గా ఆ మాట ఎందుకు అడుగుతుంది ఏంటి ఫ్రెండ్స్ నువ్వు హిట్లర్ అని అనేందుకు అడుగుతుందా నిజంగా వినే ఆమె ఆవిడికి అర్థమయ్యి ఉంటే అలా అడుగుతుందా ఎక్కడో ఎవరో చెప్పారు ఆ సందీప్ ప్రియాంక చెప్పిందో లాస్ట్లో చెప్పారు కళ్ళు తెరిచిందని ఎక్కడో ఎవరు అన్నారు అలా అన్నట్టు ఉన్నాడు అనేది విని వినంది అర్థం చేసుకుంది సగం సగం వినడం వచ్చి ఆవేశపడిపోవడం హిట్లర్ అన్నావా ఆ హిట్లర్ అన్నానా నేనంటే అవును అన్నావనింది మరి అలాంటప్పుడు నేను అంత అన్నానన్నది అనుకుంటే నన్నే మళ్ళీ వచ్చి అడిగేవేంటి నాతోనే క్లారిఫికేషన్ ఏంటి హిట్లర్ అన్నావంట అని అడిగేవేంటి కరెక్ట్ పాయింట్ అది ఆవిడికి అర్థం కాలే దానికి వచ్చేసి మళ్ళీ ఆవేశ పడిపోతూ ఉంటుంది అనవసరం ఆవేశం ఇక్కడ చాలా చేసేస్తుంది ఫుటేజ్ ఉంది వీడియో ఉంది కెమెరాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి ఆడియన్స్ చూస్తారు మాట్లాడితే ఆడియన్స్ చూస్తున్నారు ఆడియన్స్ మీకు గేమంతా ఉన్నారు ఆ రోజు అయిన సిచ్యువేషన్ ఏంటి నువ్వు చెప్పినా కదా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు చెప్పు నువ్వు చెప్పు లేకపోతే నువ్వు ఇనిషియల్ తీసుకొని ఎవరినైనా పంపించని చెబితే ఏం జోబ్ అలా నేను ఏమైనా హిట్లర్నా హిట్లర్లా నేను చెబితే వినేస్తారా చేసేస్తారా మాకు ఒక స్ట్రాటజీ ఉంటుంది అన్నడే నేను ఎక్కమైనా హిట్లర్లా కనిపిస్తున్నా నేను అట్లా బిహేవ్ చేస్తున్నా నేను చెబితే వినేస్తారా అని లెక్క ఆయన అన్నాడు దానికి నువ్వు నన్ను హిట్లర్ అన్నావు నేను హిట్లర్లా బిహేవ్ అంటే పూటరే చేసింది అర్థం కాలే ఈరోజు లాస్ట్లో సందీప్ ప్రియాంక అట్లా అనలేదమ్మా ఆయన గురించి ఆయన అనుకున్నాడు నేను హిట్లర్లా చెబితే బిహేవ్ చేస్తాను నేను హిట్లర్లా చెబితే వినేస్తారా అయిపోద్ది అని లెక్క అనంటే అప్పుడు కళ్ళు తెరిచి తలపట్టుకుని అయ్యో అంటే వినదు మనకు కూడా సేమ్ శివాజీ విషయంలో ఇలాగ అన్నాడంట ఏది పలవిప్రశంత ఉండే టీమ్ గెలుస్తారా ఆడ ఎప్పుడు ఆడిని గెలుస్తాడు అన్న అన్నాడా శివజీ అని అన్నాడు అడిగేసి అమరదీప్ని సందీప్ని అడిగి ఇవిడు వచ్చేసి మళ్ళీ అన్న నేనే విన్నాను అన్న నేనే విన్నాను అబద్ధం క్లియర్గా ఆడేస్తూ ఉంటుంది ఎక్కడ కూడా సేమ్ ఆవిడ వినలా వినకుండా అనేసింది అలాగే శోభ నామినేట్ చేయడానికి ఏంది ప్లానింగ్ అవసరం లేదు అంటది ఇక్కడ అంటే ప్రిన్స్ అన్నాడు నామినేట్ చేయడానికి ఆ పాయింట్ పట్టుకుని ప్లానింగ్ చేసుకుని వచ్చి ఉంటే అబ్బాయి ప్లానింగ్ అవసరం లేదు నిన్న నామినేట్ ప్లానింగ్ ఎందుకు అంటారు మరి వీడియోలు అందరికీ అర్థమైతుంది మనం వీడియోలో బయట చూసినట్టుగా వీళ్ళు ఎంత ప్లానింగ్ చేసుకుని ఆడుతున్నారంటే మనం చూసినట్టుగానే ఫ్రెండ్స్ కూడా మీరు పక్క ప్లానింగ్ చేసుకునే చేస్తారని అర్థమైంది ఆ కరెక్ట్గా మనం చూసినట్టుగా ఆయన కూడా చూసినట్టుగా చెప్పాడు అక్కడ ప్లాన్ చేసింది దొంగట ఆడుతుంది కన్నింగ్ ఆడుతుంది వరస్ట్గా ఆడుతూ ఉన్నారు సీజన్ టూ తర్వాత ఇంత చెత్త గేమ్ ఇప్పుడే చూస్తున్నా ఈ కంటెస్టెంట్సే డైరెక్ట్గా నువ్వు ఆడు చేసి నువ్వు వీళ్ళు చేసి నువ్వు వీళ్ళేం చేసేస్తా ఎంత దారుణమైన గేమ్ ఏం సాధిస్తారు అలాగే ప్రింట్స్ ఇంకోటి ఏంటి బెలూన్ పేల్చాను నచ్చలేదన్నో సారీ కూడా చెప్పాను టాస్క్ అయిపోయాక టాస్క్ అయిపోయింది అప్పుడు ఆయన టాస్క్లో భాగంగా ఆవిడని తప్పించాడు అడు అయిపోయా పార్ట్ ఆఫ్ గేమ్ అక్కడ చిందులు దొక్కేసింది అయిపోయి తర్వాత అంత అయిపోయి అతను కెప్టెన్ అయిపోయిన తర్వాత ఇక బెలూన్ ఉంది కంటిన్స్ ఒక ఐదు నిమిషాలు కూడా ఒక టాస్క్ విన్ అయ్యేన తర్వాత అది ఒక మెమోరీస్ కింద కాసేపు ఎంజాయ్ చేస్తారు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అది కూడా ఆయన ఉండకూడదు అట్టుగా ఫ్రస్ట్రేషన్తో అక్కడ ట్రాన్స్లేషన్ కూడా అలాగే వేస్తారు ఫ్రస్ట్రేషన్తో నీ భయంకరమైన కోపంతో తెలుగు ట్రాన్స్లేషన్ అరే ఫన్నీగా అనిపించింది నీ భయంకరమైన కోపంతో నా బెలూన్ గుచ్చావు నీ సంతోషం కోసం నేను అక్కడే ఉన్నాను నిల్చున్నా సో అంటే నీ యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుందామో అని చెప్పి ఆ రోజు హట్ అయ్యాను అన్నావు నీ బిల్లును గుల్చిస్తే ఓకే సారీ చెప్పాను ఎందుకంటే అంతకుముందు నన్ను నన్ను కూడా హట్ చేసావు నేను కూడా హట్ అయ్యా నన్ను కెప్టెన్ సెక్రంటరీ నుంచి తప్పించేశావు బట్ నువ్వు చేసినప్పుడు నేను చేయడంలో తప్పు లేదు అయినా సరే నువ్వు హట్ అయ్యాను అన్నాడు నేను సారీ చెప్పాను అలాగే నీ భయంకరమైన పాపంతో నీ ఫ్రస్ట్రేషన్తో నీ ఆవేశంతో నువ్వు వారవలేక నీ జలస్థానం లెక్క చెప్పాలి అని అదే జరిగింది ఆ రోజు ఆయన బిల్లును గుచ్చేయాలి అంత అయిపోయింది ఇంకెందుకు ఇది కాకపోతే ఏదో ఆనందం పైసాచికి ఆనందం కాకపోతే అతనికి వచ్చి బెలీన్ గుచ్చితే ఓకే నీ సంతోషకొచ్చిన నేను అక్కడే ఉన్నా సో అంటే నీ యాక్షన్ బట్టి నాకు రియాక్షన్ ఉంటుంది మరి ఈవిడ తప్పించేసినప్పుడు ఆయన తప్పిస్తే తప్ప మళ్ళీ ఇక్కడ ఏమంటుంది అది కామెడీగా చేసాం కామెడీగా కాదు నీ కత్వం ప్రదర్శించడానికి చేసావు విన్నర్ అయ్యేడు ఆ బెలిని పట్టుకుని మురిసిపోతున్నాడు అమ్మయ్య ఏడు వారాల ఫైటింగ్ ఫలించింద్రా బాబు ప్రతిసారి అన్యాయం చేశారు ఒక్కేసారి తప్పించేస్తే ఈసారికి వచ్చిందంటే వెళ్ళి గుచ్చేసి ఏదోదో రీజన్ చెప్పేసి అంత ఆనందం పొందేసి ఇప్పుడేమో కామెడీగా చేసామంట అలాగే ప్రిన్స్ రెండోది ఏంటి సందీప్ కాంటాడు అంటాడు నువ్వు సేఫ్ ప్లేయర్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అది పర్ఫెక్ట్ ఏడు వారాలు ఎనిమిది వారాలు షో చూసిన కోరిక అర్థమైంది ఇంత సేఫ్ ప్లేయర్ అంటే నువ్వు వన్ డిజర్వ్ అనగానే నాతో సహా అందరిని అడిగావు ఇందాక ఒక పెద్ద క్లాస్ పీకో కదా అంటే అశ్వినికి బోలే విషయంలో చెప్పాడు కదా త్యాగం గొప్పది ఆడినోళ్ళు కాదు త్యాగం చేసినట్టు కూడా గొప్ప వాళ్ళు అంత అద్భుతమైన క్లాస్ పీకే మరి నువ్వెందుకే సాక్రిఫైస్ చేయవు ఒకసారి నువ్వు సాక్రిఫైస్ చేసేవా నువ్వు చాలా సెల్ఫిష్ చాలా సేఫ్ ప్లేయర్ అని వాలిడ్ పాయింట్ అది మరి ఎందుకు అశ్విని బోల్ అనేది అయితే సాక్రిఫైస్ చేస్తూ ఒక పక్కన నామినట్ చేసేస్తూ ఉంటారు మరొక పక్క మేము మేము మీరు కూడా సాక్రిఫైస్ చేయాలమ్మా మీరు చేయలేకపోతే అట్లా అని చెప్పి మళ్ళీ అదే రివర్స్ చెబుతారు అడిది పిడిది చెబుతూ ఉంటారు మరి ఎంత చేసినా ఒక్కసారి చేసేవాళ్ళు సాక్రఫైజు ప్రతిదానికి టాస్క్ అనగా నేనే ఉరుకుతా నేనే ఉరుకుతా అంటావు ఇది సెల్ఫిష్ కాదా ఎంతకంటే సేఫ్ ఏమైనా ఉంటుందా అంటే నాకు కంటెంట్ రావాలని ఏంది నిబాధన లేక చెప్పాడు ఆయన నేనే ఉన్నానంటావు ప్రతిదానికి నేనే ఉన్నా నేనే ఉన్నా నేనే ఉన్నాను అంటే మరి అక్కడ క్లాస్ పీకేటప్పుడు అంటే చెబుతాడు తప్ప చేయడు మరి నువ్వెందుకు చేయవు అంటే అది కరెక్ట్ అది వృద్ధానికి నేనే నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ అందరిని అడిగేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా సరిలో ఏముంది ఐదు వారాలు ఇమ్యూనిటీ వచ్చింది ఆ గౌతమ్ కృష్ణ వచ్చి ఒక వారం ఇమ్యూనిటీ ఇచ్చాడు ఆరు వారాలు వచ్చింది సరే మీరు ఎవరైనా ఆడండి మీ ప్రూవ్ చేసుకుని మీరు చెప్పిన అవ్వండి మీకు ఇమ్యూనిటీ అవసరం ఒకసారి అన్నావా నువ్వు మాత్రం సాక్రిఫైస్ చేయవా ఇది సెల్ఫిష్ కాదా ఇది సేఫ్ సేఫ్ ప్లే కాదా కరెక్ట్ అదే పైగా ఐదు వారాల తర్వాత గౌతమ్ వచ్చిస్తే పండగ చేసుకున్నాడు అంబరాన్ని అంటే పైగా ఇక్కడ ప్రిన్షి ఎవరు చెప్పినట్టుగా గౌతమ్ నోట్ నువ్వు సేవ్ చేస్తావా నామినేట్ చేస్తావా ఆప్షన్ ఇచ్చి ఇవ్వగానే వెంటనే మొదలు పెట్టేశాడు గౌతమ్ నేను నీ కోసం చేశారా నీ కోసం లిక్విడ్ పోయలేదరా నేను ఒక్కడే నువ్వు తోపు అన్నారా నాకే ఇచ్చిన నాకే ఊరు మీ పాస్ వేల ఐదు వారాలు అనుభవించిన పక్కన ఉన్న అమరదీపే తెగ ఫీల్ అయిపోయాడు ఇదేంటి కనీసం మా వరకు కూడా రాని పోనీ మా వెర్షన్ కూడా మేము చెప్పుకునేవారో మాకు ఒక అవకాశం అడుకుందేమో చేసుకుందేమో ఏదో ఒకటి చేద్దామేమో పురు కనీసం నా కోసమే ఒక మాట అనలేదు అరే మా మదర్ హెల్త్ అని చెప్తే వాడు సెంటిమెంట్ ఫీల్ అయిపోయి నాకు లెటర్ సాక్రిఫైస్ చేశాడు సో వాడికే ఇస్తున్నా అనలేదని అంతా ఫీల్ అయ్యారు ఐదు వారాల తర్వాత ఆరో వారం కూడా అంత పడిపోయి నువ్వు ఒక్కసారి కూడా సాక్రఫైజ్ చేయవు మరి దాన్ని ఏమంటారు సేఫ్లే అంటారు మరి సాక్రఫైజ్ చేయకుండా అదే చెప్పాడు ఆయన వాలిడ్ పాయింట్ అని చెప్పాడు బట్ సందీప్ ఇక్కడ ఏమంటే పెద్ద వేస్తాడో నా బిహేవియర్ బాగుంది అందుకే నామినేట్ కాలేదు ఏదో పోటరే చేయలేదు చేస్తున్నారంట నీ బిహేవియర్ అంటే దాన్ని సేఫ్ అంటారు బుజ్జే ఇప్పుడు ఏం పేరు ఆయన పేరు ప్రింట్స్ అవ్వరు ప్రతిసారి ఫైట్ చేస్తున్నాడు ఆ స్ట్రగుల్స్ అది ఆయన సేఫ్ పడి తాపరిస్థితికి వస్తే వారం వారం టెన్షన్ టెన్షన్ నామినేషన్ టెన్షను నీలాగా ఆయన సేఫ్ ఆడితే ఆయన కూడా బాగుండదు కదా తగ్గిపోయి అవునా ఆహా ఓహో బుజ్జు బుజ్జుగా కుజ్ కిచుకుట్గా మాట్లాడుకుని చక్కగా ఉండిపోవచ్చు కదా నీకు ఒకసారి నామినేషన్ తెగిస్తారు కాదు సెగ తగిలింది ఇప్పుడు ఓపెన్ అవుతున్నావు బరస్ట్ అవుతున్నావు ఆయనకి ప్రతివారం తగులుతుంది కదా ఆయన భారస్ అవుతూనే ఉన్నాడు అలాగే ప్రిన్స్ నాకు తెలుగు రాకపోతే నీకేందా నీకు ఏంటి రెస్పెక్ట్ ప్రతిసారి నాకు తెలుగు రాదు అర్థం కాదు అర్థం అర్థం కాకపోతే అర్థం అయినాడు చెప్పు నీకు అర్థమవుతుంది కదా ఆయనకు అర్థం కావట్లేదు నీకు అర్థం అవుతుంది కదా ఏదో అదో వంక అర్థం కాదు అర్థం కాదు చెప్పు మరి రెండు వారాలు చెబుతావు మాట అర్థం కాలేదు విషయం అలాగే అక్కడ అది కూడా చెప్తారు ప్రిన్స్ గౌతమ్ని ఫస్ట్ డిజర్వ్ కాదని చెప్పేసి తర్వాత ఆయన వచ్చాక స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పు ఇదే సేఫ్ గేమ్ మ్యాన్ అని కూడా చెప్తారు అట్లా ఇంకోటి ఏంది గౌతమ్ స్ట్రాంగ్గా నాగార్జున చెప్పారు కదా అని సందీప్ అంటాడు చెప్పు సేఫ్ ప్లేలో భాగంగా ఓకే తర్వాత ప్రిన్స్ బిగ్ బాస్ను అది అది చెప్తారు గౌతమ్ నామినేట్ అవ్వగానే మళ్ళీ వచ్చాడు తర్వాత ఇంకోటి బోలే సందీప్ అబ్జియుద్దవాడు వాడాడు ఏంటి బొంగు అన్నాడు సందీప్ బొంగు అంటే రైటర్ రాంగా ఫస్ట్ ఏంటంటే బోలే మా వైపు బూత్ అని అడిగా అంటాడు శివుడు పల్లవైపు ప్రశ్న అన్న బూత్ అన్న బూత్ అన్న అంటాడు అలాగే బోలే కూడా తప్పు అది కరెక్ట్ కాదు ఆ వర్డ్ అంటాడు ఇక్కడ మీరు గమనిస్తే కొన్ని పాయింట్స్ చెప్పాలి శివాజీ కూడా రాయ్ సందీప్ అయిపోయింది వదిలే అంటాడు ఏందన్న అలా అంటావు నెగిటివ్ పోటర్ చేయకుండా అరుస్తావు మీదకి వెళ్ళిపోతే ఏందిరా నువ్వు అరుస్తానో నువ్వు అన్ని అన్నింది అనేసావు ఇప్పుడు అరిచినంత మాత్రం తప్పు ఉప్పు అయిపోయింది ఒప్పు తప్పు అయిపోయింది ఆగు అని అంటే అప్పుడు కొద్దిగానే మా లాంగ్వేజ్లో బీప్ సౌండ్ వేసి అంటే కట్టా కర్ర అంటాడు అంటే ఇక్కడ మళ్ళీ సందీప్ అక్కడ బొంగు అనేటప్పుడు బీప్ వేశాడు ఇక్కడ బీప్ ఎందుకు వేశారు అంటే అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే అది రాంగ్ వేలో పోతోందని ఉద్దేశంతో ఆయన కూడా బీప్ వేశాడు అలాగే లాస్ట్లో వార్నింగ్ కూడా ఇచ్చాడు ఎందుకని ఇప్పుడు బోలె అనే విధానంలో ఉంటుంది అంటే ఇక్కడ రాంగ్ గెస్టర్ బొంగు అనేది నేను ఇప్పుడు నేను కూడా చెప్పేస్తాను కదా మీరు ఎలా చెప్పేస్తాను కూర్చో అది రాంగ్ అయితే అది ఆంధ్రాలో ఒక లెక్క రాయలసీమలో ఒక లెక్క అక్కడేమైంది తెలంగాణలో ఒక లెక్క ఉంటుంది కాకపోతే ఎక్కడైనా సరే ఆంధ్రలో చాలామందికి ఇంటి పేరు కూడా ఉంది బొంగు అనేది చాలా ఇంటి పేరు చాలా కుటుంబాలు ఉన్నాయి బొంగులు అంటారు ఇలాగ బొంగు అప్పరు బొంగు సుధాకరు బొంగు ప్రభాకరు చాలా వందల వేల కుటుంబాలు ఉన్నాయి అది భూతి అయితే కాదు అలాగే బొంగు అంటే వెదిరి బొంగు అని అసలు చెప్పే విధానం మెయిన్ అక్కడ ఎలాంటి సెన్స్లో చెప్పారని దాన్ని బట్టి అర్థం మారిపోతుంది దీనికి ఒక ఎగ్జామ్ ఎగ్జాంపుల్ కూడా చెబుతా ఇక్కడ శివాజీ తినేటప్పుడు కట్టెను కట్టె కట్టె అంటాం కర్ర అంటాం అని ఏదో చెబుతూ ఉంటే మళ్ళీ అక్కడ కూడా బిగ్ బాస్ అయితే బీప్ బీ బీప్ వేస్తూనే ఉన్నారు ఆయన మళ్ళీ రెండోసారి మూడోసారి ఎన్నిసార్లు బొంగు అని పదం ఆడితే అన్నిసార్లు కూడా బిగ్ బాస్ అయితే బీప్ వేస్తూనే ఉన్నాడు అక్కడ శివాజా అరే మామూలుగా మాట్లాడరు అరిస్తాం ఎందుకు అరిచిన తప్పు అయితే ఒప్పు తప్పు అయిపోయింది అన్నప్పుడు బోలే పవిత్ర పదం సర్లే అది బూత్ కాదులే సరే బూత్ అంటే ఒప్పుకోవట్లేదు కదా సరే అది పవిత్ర పదంలో అంటే మళ్ళీ ఆయన మీద ఎందుకు ఏర్చేస్తాడు బెదిరించు వంద వస్తాను ఏంటి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక మాట అన్నాడు అక్కడ చెప్పే మూమెంట్ని బట్టి ఆ హీట్ ఆఫ్ మూమెంట్ని బట్టి గలీజ్గా ఉంటుంది అలాగే అమర తేజ కూడా చెప్పే విధానం బట్టి గుడ్డు బ్యాడ్ ఉంటుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది బొంగు అనేది అయితే తప్పు పదం కాదు బూత్ పదం కాదు కానీ దాన్ని చెప్పే విధానంలో గుడ్డా బ్యాడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాగా గుడ్ ఆర్ బ్యాడ్ అనేది చెప్పే విధానంలో ఉంటుంది ఇప్పుడు ఆయన ఏంటి ఆ హ్యాండ్ గెస్టర్స్ ఇలా మరి ఇప్పుడు చెప్పలేము ఇదైతే నేను చెప్పలేము అక్కడ సేమ్ అక్కడ సందీప్ ప్రదర్శించిన ఆ షో ఆ చేతులు చూపించే విధానంలో రాంగ్ పోయింది అది వేరే లెక్క అనింది అది బూతే శివాజీ కూడా చెప్పినట్టుగా ఇలా చేయి కిందకి దించానో అలాగే పలవ ప్రశాంత్ బోలే చెప్పినట్టుగా చేతులు రెండు చేతులు వేరే గెస్టర్లో చెప్పి చూపించో అందువల్ల అది బూతే అది రాంగ్ మూమెంట్ రాంగ్ ఇదే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా ఇక్కడ ఇన్నిసార్లు బీపులు వేయడంతో పాటు ఆయనేమో రాంగ్ రాంగ్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ పదే పదే ఆయన ఆడిన ప్రతిసారి బీపీ రెండో పాయింట్ అంటే గౌతమ్ నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు పలవే ప్రశాంత్ విషయంలో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది చెప్పే దాన్ని బట్టి మారిపోద్ది సెంటెన్స్ అక్కడ మీనింగ్ అనే దానికి నువ్వు చేపే సిగ్నల్స్ని బట్టి ఏమంటాడు గౌతమం అదే ప్రశాంత్ నేను జీ అనే పదం వాడేరా అది మామూలుగా అయితే నా బాడీలో ఒక పార్ట్ కానీ నేను అక్కడ వాడే విధానంలో బూత్ అయిపోయింది మామూలుగా అయితే అది నా బాడీలో పార్టే కానీ నేను చెప్పే విధానంలో అది బూత్ అయిపోయింది పెద్ద పంచాయతీ అయింది సో నువ్వు కూడా అలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పు నువ్వు కూడా ఊరోడు అన్న ఊరో ఊరు భాష అని ఎగతాలు చేశాడు అన్నట్టుగా మాట్లాడవు మామూలుగా నువ్వు వల్ల మార్చేసావని దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతూ కరెక్ట్గా చెప్పాడు నేను సో ఇక్కడ కూడా అంతే బొంగు అనేది బూత్ కాదు తప్పు పదం కాదు కానీ చెప్పిన విధానంలో బాడీ లాంగ్వేజ్ దానికి యాడ్ అయ్యి అది బ్యాడ్గా పోటర్ అయింది అక్కడ బ్యాడ్గానే కన్వే అయింది దానికి ఇప్పుడు ఆ బోలే కానీ పలవ ప్రశాంత్ కానీ శివాజీ కానీ ఆఖరికి తన దోస్తులని తేజ అమరదీప్ కూడా చెప్పేదాన్ని బట్టి బ్యాడర్ గుడ్ అయినా వస్తుంది కరెక్ట్ కరెక్ట్ అది ఇన్ని పాయింట్స్ లాజిక్స్ అయితే ఉన్నాయి అది అర్థం కాక అర్థం చేసుకోక ఆవేశ పడిపోతూ ఉంటాడే పైగా నిన్న ఈ అమరబ్బా బోలే విషయంలో ఎంత చెప్పడతావు సుద్ధులు క్లాసులో నువ్వు ఒప్పుకోవుతాము ముక్కు నాలుగు అన్నా నువ్వు చెప్పాలన్నా మరొకసారి నోరు జారనని చెప్పాలన్నా అలా ఎలా జారేస్తావన్నా ఒకసారి జారినందుకు పదిసార్లు సారీలు చెప్పాడు హోస్ట్ కూడా ఓకే నిజాయితీగా చెప్పు బై మిస్టేక్ అయింది మొదట వారమే కదా మొదట తప్ప కదా క్షమించేసాండో ఈయన కూడా పదే పదే హార్ట్ఫుల్గా ఆర్గానిక్గా క్షమాపణ చెప్పాక మళ్ళీ సందీప్ దగ్గరికి చేతులు కట్టుకుని తప్పైపోయింది అన్న ముక్కు నెలక రాస్తాను ఎంత చెప్పాలో అంత క్లాస్ స్పీకర్ నేను నామినేషన్లో గంట సేపు సాగదీసాడు దాన్ని ఇప్పుడు వచ్చి నీకు ఒక నామినేషన్ పడేసరికి హైపర్ అయిపోయి టెంపర్ అయిపోయి నోరు జారేసి డ డిఫరెంట్ డిఫరెంట్ గెస్టర్స్ ఇచ్చి ఇచ్చేసి ఆ పదంతో పాటు అక్కడ నువ్వు నీ లాంగ్వేజ్తోటి బాడీ లాంగ్వేజ్ కూడా మారింది కాబట్టి అందుకే వాళ్ళందరూ తప్పు 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 అని అంటున్నారు అనమాట అది తర్వాత తేజ నామినేషను ఇతను ఎంత మేనప్లేట్రో ఎంత కన్నింగ్ గేమ్ ఆడతాడానికి ఎంత ఉదాహరణ అంటే మళ్ళీ ప్రోమోలో కూడా చూసాం లైవ్లో కూడా గిలగిల గిలగిల ఆయన చేసింది తప్పు అని తెలుసు ఆయనకి అందుకే అంత సంజయ్ చేసుకుని ప్రతి సమయంలో ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇంకా వీకెండ్ మళ్ళీ వీడియో ఖచ్చితంగా ఇది కూడా ప్లే చేయాల్సిందే ఈ తేజ ఏ ఇంటెన్షన్తో ఏ సెన్స్తో ఆ అమ్మాయిని అన్నాడు ఏంటి అది బేసిక్గా లిప్స్టిక్ టాస్క్ ఉంది కదా ఆ డేట్ టాస్క్లో ఎక్కువగా రియాక్ట్ అయిపోవమ్మ బోలేతే డేట్కి వెళ్ళాలంటే ఎందుకంత ఎక్కువ రియాక్ట్ అయిపోయావు జస్ట్ మామూలు టాస్క్ పరంగా కదా అన్నాను చాలా అమాయకంగా అమ్మ కూచీలోకి చెబుతున్నాడు ఏజెంట్ ఆయన ఏజెంట్ నా ఏజెంట్ అనో చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోయి అంత అవసరం లేదు నేను చాలా అమాయకంగా అంటే చాలా అమాయకంగా నటిస్తా ఉన్నాడు ఇక్కడ కానీ అశ్విని ఏమంటది అవును బోలే టాస్క్ విన్ అయ్యాడు అనుకోండి లిప్స్ కరెక్ట్గా గెస్ట్ చేసింది ఎవరు బోలే కాదు అర్జున్ కాదు లేకపోతే ఇంక శివాజీ కాదు ఎవరు కరెక్ట్గా చేస్తే వాళ్ళతో వెళ్తా అది పార్ట్ ఆఫ్ గేమ్ ఆ టాస్క్లో భాగంగా ఎవరు వీళ్ళైతే వాళ్ళు వెళ్తావు అది పెద్ద మ్యాటరే కాదు నేను నాకు క్లియర్గా అర్థమైంది మ్యాటర్ ఉంది నాకు సెన్స్ ఉంది నాకు అర్థమైంది బట్ నువ్వు చెప్పే విధానం ఏంటి ఆ టాస్క్ ప్రకారం బోలే నువ్వు వెళ్ళదా అని చాలా వియర్డ్గా ఎక్స్ప్రెషన్తో నువ్వు చాలా వెకిలిగా అన్నావు అది నాకు నచ్చలేదు అంటదా పిల్ల నువ్వు ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా ఘోరంగా ఉంది దారుణంగా ఉంది అసలు అంత ధైర్యం ఏంటో ఒక ఆడపిల్లలు పట్టుకుని అంత ఎకతాలుగా ఎటకారంగా ఎలా మాట్లాడుతుంది అని గట్టికి ఇచ్చి పడేసింది లైవ్లో కూడా రిజల్ట్ రాకముందు ఏంది బోలైతే వెళ్ళదా కొద్దిగా ఎగితే ఎకతాలుగా ఎక్కిలిగా నువ్వు ఏదో జోక్ అనుకున్నావు బాగా నేను హర్ట్ అయ్యా ఫీల్ అయ్యా ఆ విషయంలో నిన్న అసలు నేను నా చేయాలి ఫోన్లో ఫోన్లో నేను సర్దుకుపోయి అని కాంప్రమైజ్ చేసినట్టు ఫోన్లే మన తెజే కదా ఏదో కామెడీ కోసం ప్రయత్నం చేసేట్లో నేను అనుకుంటే తిరిగి నన్ను చేస్తావా దానికి మళ్ళీ మ్యాన్పులే లైవ్లో కూడా కవర్ చేసుకోవడానికి అంటే అందుకే విధానంలో అనే విధానంలో దానికి మరి నేను శోభ అక్కడ అదే కదా చేసాం నువ్వు చేయడం వేరే టాస్క్ పరంగా ఆవిడ కూడా చేస్తానన్నా ఆవిడేం చేయను అలా ఆవిడ ఇంకేం రాంగ్గా అనట్లే బట్ నువ్వు చెప్పే విధానంలో ఏం బోలితే ఎల్లదా అంటే ఎటకారంగా చేసావు నేను అది కరెక్ట్ కాదు కొద్దిగా ఆలోచించి నోరు అదుపులో లేక ఆవిడ కరెక్ట్గా చెప్పింది దానికి భయపడి ఓ ఎన్నిసార్లు తెలుసా లైవ్లో సమయం సంద గౌతంతో ఒకసారి అమర్దీప్ సందీప్తో ఒకసారి అమర్తో ఒకసారి ప్రియాంకతో ఒకసారి నేను అలాగనలేదే అలాగనన్నా నేను క్యాజువల్గా అన్నానే నేను మామూలుగా అన్నానే నేను నార్మల్గా అన్నానే మరి నేను స్వాభతో చేసింది కూడా అదే కదా మరి అదే కదా చేయమని కదా ఇన్ని కథలు పడతాడు ఇంకా కవర్ చేసుకుంటే కవర్ డ్రైవ్లు ఈ మ్యాన్ అనాల్సిందే అనేసి ఖచ్చితంగా ఈ వీడియో కూడా వేయాలి ఏ సెన్స్తో అన్నావు అని చేసి ఖచ్చితంగా ఉతకాల్సిందే అలాగే బో బోలే అక్కడ ఏజ్ గురించి వద్దు నేను హీరో ఇది ఎంత కామెడీ అయిపోయిందంటే అంటే టైం వాళ్ళు కూడా బాగా సీరియస్గా ఆగమ్మా ఆరోగ్యంగా మాట్లాడతా చెబుతా ఏజ్ గురించి వద్దు నేను హీరో హీరోగా అంటే చాలాసేపు నవ్వుకున్నారు చాలా ఫన్నీ అంత హీటెడ్ మూమెంట్లో కూడా అంత సీరియస్గా బోలే ఆ మాట అనేసరిగా నేను హీరో చాలా ఫన్ అయితే లైవ్లో కూడా చాలాసేపు నవ్వుకున్నారు దాని గురించి దాని గురించి ఇది బాగా బయటకు పోయి ఉంటుంది కదా బాగా హైలైట్ అయిపోయి ఉంటుంది కదా ఎపిసోడ్ కూడా మంచి టైమ్లీ పేలు ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు అలాగే తేజ రెండోది ఏంది సందీప్కి వేస్తాడు కొగడతలు అయితే ఆకాశానికి ఎత్తేస్తాడు దెబ్బతో ఎవరతను సందీప్ కూడా అబ్బా హగ్గిచ్చేస్తాడు అసలు రా నువ్వురా నాకు ఇలా పొగనోళ్ళు ఉండాలి కానీ ముప్పంకు భద్ర చాతున్నాడు కానీ అక్కడ తేజ ఎంత స్ట్రాటజిక్గా వెళ్ళాడు ఎంత డిస్కట్ గేమ్ ఆడాడు అందుకు అర్థం కాలేదు అంటే ఇతను ఎలా ఇరికించాడు అనేది సందీప నువ్వు స్ట్రాంగ్ నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ ఐ బా రకరకాలుగా చెప్పేసి నువ్వు ఏడు వారాలు ఇమ్యూనిటీ ఉన్నావు కానీ ఆడియన్స్ ఓట్లతో కూడా ఉంటే చాలా పాజిటివ్ వైబుతో వేస్తాను నువ్వు ఉండాలి మరింత స్ట్రాంగ్ అవ్వాలి మరింత తోపు అవ్వాలి మరింత ప్రూవ్ చేసుకోవాలి ఆడియన్స్ ఓట్లతో కూడా వచ్చి మరింత నిరగదీసేస్తాను ఆడాలి నువ్వు ఉంటేనే ఇంటికి అందం ఆటకు ధైర్యం ఓ వంద చెప్పాడు అబ్బా లైవ్లో కూడా చాలా ఉపోద్గత ఇచ్చి చేసి నామినేట్ చేశాడు దానికి షుగర్ కోటింగ్ వేశాడు ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఈ ఎవరితో తేజ తాలూకుది గేమ్ స్ట్రాటజీ ఉంది ఎందుకంటే వరుసగా ఏడు వారాలు ఏడుగురు అమ్మాయిలు వెళ్ళిపోయారు వారం మేలో అంతకుముందు మేలే మేల మేల ఎప్పుడు ఏ మేలు వెళ్ళిపోతారో తెలియక ఆ మేలు నేనే అయిపోతానని తెగ భయపడతా ఉన్నాడు సో ఇప్పుడేంటి సందీప్ విషయంలో ఒక ఆప్షన్ కింద వాడి సార్ అమ్మయ్య ఈసారి మేలు వెళ్ళిపోతే అది సందీప్ అవ్వాలి ఎందుకంటే ఏడు వారాల నుంచి ఒకసారి కూడా నామినేట్ కాలే మా మిగతా వాళ్ళు అందరూ అయ్యారు ఖచ్చితంగా ఓట్లు పాడవు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడు ఈసారి మేలే వెళ్తే ఆ మేలు ఇతడే కావాలనే స్ట్రాటజీతో మనం తప్పించుకోవచ్చు ఉద్దేశంతో వేసి పడేశాడు అలాగే రెండో స్ట్రాటజీ ఏంటి అప్పటికే ప్రిన్స్ కూడా ఒక నామినేషన్ పడింది కాబట్టి ఇది రెండో నామినేషన్ సాళ్ళు పడిపోతారు ఖచ్చితంగా అని చేసి దానికే ఇంత పొగడతలో షుగర్ కోటింగ్ అయితే ఫుల్గా వేసారు అనమాట ఒక రెండో నామినేషన్ వేసినా కూడా పర్వాలేదు సేఫ్ అయిపోవచ్చు మేల్ కంటెస్టెంట్ వారం వికెట్ డౌన్ అయింది ఆ వికెట్ మనం కాకుండా ఉండాలంటే ఒక్క వారం కూడా నామినేషన్లకు రాకుండా ఉండి ఇతడే కావాలి అలాగే ఇంతక సేఫ్ ప్లేయర్ అనే ప్రిన్స్ అండ్ సందీప్ డిస్కషన్ అయింది కదా నిజంగా ప్రిన్స్ సేఫ్ ప్లేయర్ అయితే ఏడు వారాల్లో ఆరు వారాలు ఎందుకు నామినేట్ అవుతాడు ఈ వారమే నామినేషన్లకు రాలా ఏడు వారాల్లో కెప్టెన్ అయిన వారం రాలా అంతకుముందు వరుసగా ఆరు వారాలు హైయెస్ట్ నామినేషన్స్ చూడంటే ప్రిన్స్ యావార్ ఆరు వారాలు తేజ ఆరు వారాలు అలాగే గౌతమ్ కృష్ణ ఆరు వారాలు ఎక్కువ వారాలు ఇదే ఏడు వారాలు రీఎంట్రీలు ఎలిమినేషన్లు మిడ్ వీక్లు అన్నీ జరిగిపోతున్నా సార్ ఇతను ఒక నామినేషన్ కూడా ఫేస్ చేయలే ఇంత తెలివి చేసుకుని వాళ్ళకి ప్రశాంత్ నెక్స్ట్ గౌతమ్ కృష్ణ నువ్వు సిల్లీగా చెప్పావు గత వారం నామినేషన్లు ఎవరు నువ్వు మాట్లాడుకున్న మధ్యలో నన్ను కూడా టాపిక్కి ఆ తీరే నచ్చలే నీ మాటలకు బీపీ లేదు రా బీపు బాబు ఆపు కొద్దిగా అని చెప్పాడు గౌతమ్ అరే రివెంజ్ నామినేషన్ ఇది రివెంజ్ నామినేషన్ ఇది కూడా కరెక్టే ప్రశాంత్ నువ్వరైతే నామినేట్ చేస్తారు అంతే ఆయన ఎవరు జోలికి పోడు ఆయనకి ఏదో ఆప్షన్ ఉండేటప్పుడు వేస్తాడు వేస్తారు రివెంజ్ నామినేషన్లో ఎక్స్పర్ట్లు ఎవరంటే ఒకటే పల్లవి ప్రశాంత్ రెండు ఇంతకు మించిన శోభ ఫస్ట్ అయితే శోభ మరీ చెప్పేస్తుంది ఎందుకంటే శివాజీ నేను నామినేట్ చేసి పాయింట్ చెబితే ఓకే అన్న నేను అక్కడికి వచ్చి చెబుతా గౌతమ్ మన నీకు ఇలా పిన్ని ఇచ్చి అన్నడంటే ఓకేనా అయ్యే ఆ మాట ముందు చెప్తే నేను ఆయననే వేస్తే కదా అలాగే రతిక నామినేట్ చేసింది ఈరోజు చేసింది దానికి రీజన్ చెబుతా ఆ రోజు నాకు నాలుగే కాయిన్స్ ఇచ్చావు వేరే పూర్నీ ఆ గేమ్లో భాగంగా అయితే బాగున్నాం అమర్దీప్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎట్లా చేస్తామంటే ఓకే వారం చూసుకుందాం అశ్వినిధని ఓకే వచ్చే వారం వేసుకుందాం అంటే ఎందుకు ఈవెన్ చెబుతున్నానంటే ఇప్పుడు ఏమంటది పాయింట్ ఉండదా అసలు ఏం గేమ్ ఇది ఒక స్ట్రాటజీ ఉండదా ఏదో వేసారు కాబట్టి వేస్తారు టిట్ ఫర్ టేటా అని చెప్పి ఆవిడ ఫస్ట్ రివేంజ్ నామినేషన్ అక్కడ శోభ ఇక్కడ ప్రశాంత్ అంతే అలాగే ప్రసాంత్ ఇంకోటి ఇటు ఫోటోలు తీసావా ఏమైనా మిస్ అయ్యేవా బయస్లు చేస్తాడు శివాజ్ అంటో మళ్ళీ ఎక్కడికి వచ్చేసామో సిల్లీ నామినేటర్లు చేస్తావు అంటో నువ్వు కెమెరాకి అడ్డబోచ్చున దాని గురించి అని చెప్పేసి అంటే ఏదో ఎటో ఏటో ఎటో పోయింది గౌతమ్ కృష్ణ ప్రశాంత్ ఆ నేను యాక్టర్ నేను ఎండా లేదు తోడక ఆడు తిరిగి ఇటు తిరిగి ఎటోటో అయ్యింది అది లాస్ట్కి ప్రశాంత్ ఏమో రెండో నామినేషన్ అమరణం గ్రూప్లో ఏం ఎఫర్ట్ పెట్టో మా టీంలో ఏ టీం ఎఫర్ట్తో గెలిచాం మేము ఆడాం ఓస్ కరెక్ట్ మంచిగా అడిగడాయి మా టీంలో అందరం టీం ఎఫర్ట్ కోసం టీం గెలవాలంటే ఏ టాస్క్ ఎవరు ఆడితే బాగుంటుంది ఒక స్ట్రాటజీ వెళ్ళాం టీం డెసిజన్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆడాం అందుకే గెలిచారు వాళ్ళు మరి నువ్వు అమ్మ నువ్వు ఏం చేసావు నీ గ్రూప్లో ఏం పెట్టు ఆ కీస్ టాస్ బిస్కెట్ అయ్యా ఇంకేం చేసావు అలాగే శివాజీ బాగా ఆడాడు కంటెన్ అయ్యాడు ఆ మైండ్ గేమ్ ఉన్నాడు ఆయన అలా చేస్తున్నాడు బట్ ఆయన ఆడలేదని తప్పించేస్తాను బోలే త్యాగం చేసినా త్యాగానికి కూడా విలువ లేకుండా చేస్తావు ఆయన స్ట్రాటజీగా వెళ్ళాడు అలాగే మా టీమ్ గెలవాలని కూడా ఆయన ఇంటెన్షన్ ఉంది ఆ గ్రూప్లో ఉండి శివాజీని నడిపించాడు మరి ఫిజికల్ అతను వీక్ అంటావు ఇతను విజ్ చేస్తాంటో మరి నువ్వు లెటర్ సాక్రఫైస్ చేసేస్తావు మరి నువ్వు చేస్తే రైట్ మేము చేస్తా రాంగా అని చెప్పాడు ఇక్కడ అమరేమంటుడు ఆయన ఏదైనా అంటే నీకేంద్రోప్పి అంటూ మరి మా టీం గెలవడానికి చూస్తాం ఎవరు గెలుస్తారో వాడి పంపుతామని అప్పుడు పల్వై ప్రశాంత్ మంచి పాయింటే చెప్పుడు మా టీం అది మా టీంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది వర్క్ ఉంటుంది అలా పంపుతాం మరి నీకేంది నొప్పి వెళ్ళి పాయింటే ఇక్కడ బోలే బోలేమంటాడు ఏ ఊరుకు ఊరుకు ప్రశాంత్ ఆయన టీము ఆయన ఆట ఆయన ఆటలు అడిగితే మన మన గురించి ఆయనకి ఎందుకు అని అంటే అక్కడ బోలే తన ప్రస్తావన వచ్చింది కాబట్టి తను పాయింట్అవుట్ చేశాడు కాబట్టి ఆయన ఆట ఆయన ఆడుకోలేదు ఆయన పక్క టీము మన టీం గురించి ఆయనకి ఎందుకు అబ్బా అని బోలే అంటే మధ్యలో మాట్లాడితే పగిలిపోద్ది ఇక్కడ పాయింట్ వన్ ఏమంటానంటే నేను అంతకు ముందే దీనికంటే ముందే గౌతమ్ సలహాలు ఇస్తే ఎందుకు తీసుకున్నావు నువ్వు అమరదీపు ఎదుటోడు చేస్తే తెగర ఇచ్చిపోతా ఉన్నావే మరి నీకు ముందే చెవుల్లో దానికంటే ముందే ఒకసారి గౌతమ్ వచ్చి సలహాలు ఇచ్చిస్తుండే నామినేషన్లో సమ్మగా హాయిగా వినడా మంచి పాయింట్లు వస్తాయే లేక ఒకటోది మళ్ళీ డైలాగ్ వేసి మాట్లాడితే పగిలిపోద్దు అన్న తర్వాత కూడా మళ్ళీ గౌతమ్ కృష్ణ అంత రచ్చ అవుతున్నా సరే మళ్ళీ చెవులో గుసగుస గుసలు ఆడిస్తుంటే ఎందుకు వింటావు అర్థం అర్థం లేకుండా వాగడం గుడ్డది ఎదు పడిపోవడం అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ పగిలిపోద్ది అనేటప్పుడు మరి నువ్వు ఎందుకు రా చెబుతావు నామినేషన్ ఆయన నామినేషన్ మేము చేసుకుంటామని మరి కదా ఇక్కడ మళ్ళీ శోభ గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి మాటి మాటి అని చెప్పేసి ఏంది మీ టీం మనిషిగానా కడుపుకి ఏంది తింటావు లిమిట్తో ఉంటాను రెచ్చకూడదు చీ ఏం మాట్లాడతాను అర్థం అవుతుందా నువ్వు ఎందుకు మధ్యలో ఎవరు మధ్యలో వెళ్ళి ఈవిడ కదా మధ్యలో వెళ్ళింది నన్ను తప్పండడానికి నువ్వెవరు అరవడానికి గట్స్ ఉండాలి బాటిలు విసిరేసి అంత మాట్లాడుస్తావు అంత మాట అనేస్తా అని అన్నీ అనడాల్సింది ఈవిడనేస్తుంది అరవాలంటే గట్స్ కాదు అయితే పిచ్చి ఉండాలి అది కేకు ఉండాలి మామూలు డౌట్ వాళ్ళకి అరవడం ఒక ఆలోచించే వాళ్ళు ఇవన్నీ ఎవరు అడగరు నిన్న కూడా అశ్వినికి ముప్పై వారాలైనా అలా అరవలేవు అంటే అరవకుండా ఉండాలంటే సంస్కారం ఉండాలి ఓకే నీ భాషలో నీకు అర్థమైన రీతిలో చెప్పాలంటే అరవడానికి గట్స్ ఉండాలి అనుకుంటాను నువ్వు కానీ అరవకుండా ఉండాలంటే సంస్కారం ఉండాలి అది వాళ్ళు కొందగనిక ఒక బోలేకి కానీ ఒక అశ్విని కానీ ఉందగానిక అసహించుకుంటున్నారు తప్ప అరవట్లే కాముగా ఉంటున్నారు కాముగానే అసహించుకుంటున్నారు అంతే ఏంది అరుపులు ఎక్కడ నుంచి వచ్చిందిరా బాబు అని మన ఏదో ఏరియా పేరు చెప్పాడు కదా పంపదీసి అక్కడ నుండి వచ్చిందన్నలాగా డౌట్ఫుల్గానే అసహించుకుంటూ అనుమానంగా చూస్తూ ఉన్నారు అక్కడ ఇక్కడ ఈవిడ చూస్తే కోపం చిరాకు అసహ్యం ఎంతమంది ఆడియన్స్ కనిపించిందో కామెంట్ కూడా చేయండి చా ఇంకా మా వల్ల కాదు బిగ్ బాస్ మేము చూడలేము ఇంకా ఈ ముందు పంపేయన్న తర్వాత ఆట ఆడించండి అనే పరిస్థితి మీకు కోపం చిరాకు అసహ్యం చీ అని ఎంతమంది కనిపించిందో ఆ వావ్ ఇరిటేషన్ చూస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బోలే దూరలే బోలే కెలకలే బోలే అనలే బోలే పల్లె ఈ శోభనే మళ్ళీ ఆయన ఫస్ట్ పల్లవే ప్రశాంత అంటున్నాడు అది కూడా బోలే డైరెక్ట్గా ఆడలేదు అని అక్కడ నామినేషన్లో వాళ్ళ పాయింట్ వచ్చేటప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు మన మా టీము మా టీంలో భాగంగా మా స్ట్రాటజీ పరంగా టీంలో ఎవరు గెలిస్తే బెటర్ మేము వెళ్తామన్నప్పుడు తన పాయింట్ తెస్తే బోలే అక్కడ తమ్ముడు ప్రశాంత్ అది కాదు తమ్ముడు మన టీం గురించి ఆయనకి ఎందుకు ఓడిపోయినాడు మన గురించి గెలిచిన గురించి చెబుతున్నాడు ఓ స్ట్రాటజీ లేదు పాడి లేదు టీంని గెలిపించాలని ఇంటెన్షన్ ఉంటే వేరే వాడినిది స్విమ్మింగ్ పూల్ ఏతో వచ్చినాడో పంపుతాడు అంత ఉంది కథ అంతే కదా టీం గెలవాలనుకుంటే ఏతచ్చినా పంపలవోర బాబు ఎవరో ఒకరి ఎవరు గెలిస్తేది మనకు కావాలని చెబుతారు అట్ట కాకుండా నేను ఆడతా తురుము పుడింగిన అనుకుని వెళ్ళి ఓడిపోయింది కాక మళ్ళీ ఇక్కడ మన గురించి మాట్లాడు లెక్క ఆయన చెబితే దానికి ఏమో ఈవిడేమో విలయ తాండం ఆడేసి ఆయన గెలకలే ఈవిడే గెలికింది ఈవిడే మా టీము మా టీము నేను చూడలేకపోతున్నాను భరించలేకపోతున్నాను అసహమే వస్తుంది కోపం వస్తుంది రకరకాలుగా ఉంటుంది మా మనిషివేనా కడుపుకి ఏం తింటావు రెచ్చకూడదు రెచ్చిపోతున్నది ఈవిడే ఇన్ని సినిమాలు చూస్తే కానీ ఇలాంటి క్యారెక్టర్ నేను ఎక్కడ చూడలేదు అబ్బా ఒక అరుంధత అరుంధ జేజమ్ములో ఏమంటారు కదా చంద్రముఖులు నేలాంబులు ఇవన్నింటికి మించిపోయినట్టు అనిపిస్తుంది అక్కడ తర్వాత ఇంకా గౌతమ్ ఓవరాక్షన్ ఇక్కడ చెవుల్లో కొనుక్కోవడం ఎందుకు అసలు అందుకే ప్రశాంత్ అన్నాడు నామినేషన్ ఇది నేను అమరదీపం చేస్తాను నీకు దమ్ముంటే ఎక్కడికి వచ్చి మాట్లాడు అదే నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నీకు అర్హత లేదు దుబ్బై అంటాడు ఇక్కడ గౌతమ్ మూడు బ్లెండర్స్ క్లియర్గా ఉన్నాయి ఇక్కడ గౌతమ్ ఒకటి చెవిలో సలహాలు చెప్పడం వేరే వాడి నామినేషన్లో పలభై పర్సెంట్ నామినేషన్లో అమరదీపం చేస్తుంటే అమరదీపం చెవిలో బుడబుడబుడ గుసగుసలాడమేంటయ్యా ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లండర్ వన్ రెండోది ఏంటి ఇంకొకరి నామినేషన్లో దూర్చడం హండ్రెడ్ పర్సెంట్ రాంగు దూరింది కాక మళ్ళీ చెవిలో మాట్లాడు అది కూడా మూడోది మైక్లో సారీ మైక్ తీసి చెవుల్లో చెప్పడం అది నామినేషన్లో నామినేషన్లు చెప్పడమే పక్క దూరడమే తప్పు అంటే మైకి తీసేసి అందులో చెవులో దుబ్బద ఊదేసి మళ్ళీ ఏమో ఆయన మీద అరుస్తావా వార్నింగ్లు ఇచ్చేస్తావా ఇది నా నామినేషన్ నా ఇష్టం నాకు నచ్చినోడితో నచ్చిన వాడితో నచ్చిన తర్వాత మాట్లాడుకో నామినేషన్లు అయిపోయాక ఒక బెడ్ మీద కూర్చొని ఒక కంచంలో తినుకొని ఒక గార్డెన్లో కూర్చొని ముచ్చలో పెట్టుకోండి ఇది నామినేషన్ ఆయన నామినేషన్ ఆయన రైట్ ఉంటుంది ఆయన దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి తప్పులేదే నువ్వు మైకి తీసేసి చెవుల్లో గుసగుసలు ఆడతావా పైగా ఆయనకి వార్నింగ్ ఇచ్చేస్తావా నామినేట్ చేస్తున్నోడికే ఇది తప్పు కదా ఈ పాయింట్లో ఖచ్చితంగా వీకెండ్లో నాగార్జున కోటింగ్ కాకపోతే ఇంకా వేస్ట్ హోస్ట్ పర్ఫెక్ట్ కాదే అంటారు ఇంకా మళ్ళీ మాట్లాడితే గౌతమ్ కృష్ణ రూల్ బుక్ పదిసార్లు చదివేస్తావా ఏం అర్థమైంది మరి నీకు రూలు ఇదే అర్థమైంది అన్నిసార్లు ఏమి ఉపయోగం ఏం చదువుతాను మరి రూల్ బుక్ పక్క నామినేషన్లు దూరిపోయి మైక్ తీసేసి చెవుల్లో వాగేసి మళ్ళీ అవతల బాబు నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి ఆ మీద మీదకి వెళ్ళిపో అరవడం కేకల బెదిరించడాలా వార్నింగ్లు ఇచ్చేడలా అర్థం పార్థం ఉండక్కర్లా రోజు రోజుకి రాజుగారి గుర్రం గాడిద ఎండగా అయిపోతుంది గౌతమ్ మాట చూస్తుంటే కాకరకాయ కాకరకాయ నిదా కేకరకాయ అయినట్టు అయిపోతా వంద సార్లు రూల్ బుక్ చేసి ఏం ఉపయోగం ఇలాగే అమర మళ్ళీ మధ్యలో నేను ఎదవనవుతున్నావు అవును నిజంగా అవుతున్నావు ఎవరు ఆడియన్స్ అనక్కర్లా నీకు నువ్వు చెప్పింది కరెక్ట్గా నిజమే ఒప్పుకున్నావు అక్కడ నీ బిహేవియర్ వల్ల నీ మాట ఈజీలేసింది దానివల్ల శివాజీ కోసం బోలే కోసం చేస్తున్నావు అంటే మరి మీరు కూడా చెప్పుకునే చేస్తున్నారు కదా రెండహార దొరుకుతూ ఉంది కదా శివాజీ కోసం బోలే కోసం చేస్తున్నావా ప్రశాంత్ మరి నువ్వు ఎవరి కోసం చేస్తావు ప్రియాంక కోసం చేస్తున్నావా శోభ కోసం చేస్తున్నావా సందీప్ కోసం చేస్తున్నావా నీ తేజ కోసం చేస్తున్నావా ఎవరి కోసం చేస్తావా మీరు చెప్పుకొని చేస్తా ఉన్నారు మీరు చేస్తే తప్ప వీళ్ళు చేస్తే తప్ప మీరు చేస్తే ఉప్ప అలాగే నీకు వెనకాల రెండు హ్యాండ్స్ ఉన్నాయి మరి నీకు ఉన్నాయి ఆరు హ్యాండ్స్ ఉన్నాయి ప్రియాంక ఉన్నాయి శోభ ఉంది సందీప్ ఉంది తేజ ఉంది అర్జున్ ఉంది మరి నీ వెనక పన్నెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా అందుకే కదా పెరుగు ఆయన అడిగితే లేదనేస్తా వెంటనే స్వాభాగికమైన సందీప్ ఉడ్డిస్తా ఉన్నాడు పెరిగేమో నువ్వు సో ప్రియాంక అక్కడ ఉంది తర్వాత ఏమో ఎవరు తీసారో నాకు తెలియదు అని చెబుతూ ఆ పన్నెండు హ్యాండ్స్ ఉండబట్టే నీకు అన్ని జరుగుతూ ఉన్నా హౌస్లో టెన్షన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది బండి ఆయన అదే అట్లా ఏమో ఫిజికల్ టాస్కులు అదే అని చెప్పి శివని తెప్పించేస్తామంటే ఏదేదో మాట్లాడతాడు అలాగే కప్పుతోనే పోతా గుర్తుపెట్టుకోండి ఎంత ఏదో ప్రయత్నాలు చేస్తున్నా పనికి మౌలను నన్ను చూసినా చూస్తున్నా సార్ ఐ బ్యాక్ అంట నిజమే ఐదు వారాలు అమ్మడ బ్యాక్ వచ్చేసాడు దీనికి వల్ల శోభా బీజి అమ్మ చప్పట్లో కొట్టేసి ఇప్పుడు ఇలాగే మళ్ళీ అంతకుముందు కూడా గ్రూపిజం అంటే ఒకరినరే నువ్వు 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 ఇలా మాట్లాడుకుని వాళ్ళ నామినేట్ చేద్దామని చెప్పుకొని చేస్తే అది గ్రూపిజం అంటారు అని చెప్పినప్పుడు ఇలాగే క్లాప్స్ కొట్టరు అలాగే ఇప్పుడు ఇక్కడ నువ్వు బిస్కెట్ అయిపోతుంటే కప్పుతోనే వెళ్తావు అంటే ఏంద్రా పెరుగు కప్పు కాఫీ కప్పు టీ కప్పు ఏ కప్పుతో వెళ్తావు అని అడగాలి నవ్వుకుంటున్నారు ఆడియన్స్ అక్కడ ఎంత ఏదో ప్రయత్నాలు చేసినా ఎవరు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారో ఎవరు పనికి గేమ్ ఆడుతున్నారో ఎవరు కన్నింగ్ చీటింగ్ గేమ్ ఆడుతున్నారో క్లియర్గా అర్థమవుతుంది ఎంత వాంటెడ్లీ టార్గెట్ చేస్తున్నారని అలాగే నెక్స్ట్ అమర్ అర్జున్కి ఇక్కడ అడుగుతున్నాడు నా రీజన్ రైటే నాన్న అని అడగడంతో ఆయన ఇలా కళ్ళుతో తలవుతూ ఐట రైటే అని తలవుపాడు దీనికి ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ ఒక వ్యాలిడ్ పాయింట్ చెబితే ఆయన అలా అన అనలేదని తర్వాత అనేస్తున్నాడు కదా ప్రశాంత అరుస్తూ ఉన్నాడు కదా అనకపోతే అక్కడ అమర్దీప్ ఎస్ అదిగో అని ఎందుకు అంటాడు ఎస్ అదిగో అని హ్యాపీగా వెళ్ళాడు అక్కడ అర్జున్ ఆయన మాట అడిగిన దానికి అన్న నా రీజన్ రైటేనా అని అమర్ అడిగినప్పుడు అర్జున్ ఆ మాట అనకపోతే తల ఇవ్వకపోతే అమరుది ఎస్ అదిగో అని హ్యాపీగా ఎందుకు వెళ్తాడు ఇది లాజిక్ ఇది పాయింట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అదే విషయం ప్రశాంత్ కూడా వచ్చి క్లారిఫికేషన్ కోసం అడుగుతాడు అర్జున్ అన్న అవునా అన్న నువ్వు నువ్వు తలవు నువ్వు రైట్ అన్నావా అంటే ఏదన్నా అలా సరి సైలెంట్గా ఉన్నాడు మరి సైలెంట్గా ఉంటే ఏంటి ఆ నువ్వు కూడా అన్నావా అంటే ఎవరు రా అన్నాడు ఎవరు రా అన్నాడు ఎవరు అన్నాడు ఏంది ఇది పెదరాయుడు పాపరాడు సినిమాలో ఒక వేలు వేసుకొని వేలు చూపించి హరిచేసి గొంతుించుకుంటాడు ఏంటైనా మరి నువ్వు అనకపోతే అప్పుడు ప్రశాంత్ మీద నువ్వు రవడం కాదు ప్రశాంత్ నిన్ను క్లారిఫికేషన్ అడిగాడు అడిగేటప్పుడు చెప్పు లేకుండా సైలెంట్గా బెల్లం గుడి రాయిన్లకు రాయిలకు కూర్చొని తర్వాత ఎందుకు ఆయన మీద అరుస్తావు మరి నీ ముందే కదా ఎస్ అదిగో అని అమర అంత హ్యాపీగా వెళ్ళిపోయి ఏంట్రా ఎస్ ఏందిరా అదిగో ఏం చెప్తున్నావురా అని అడగాలి కదా నువ్వు వరవాల్సి వస్తే ఆయన మీద కదా నువ్వు కళ్ళతోనే తలూపి చిన్న సిగ్నల్ ఇచ్చేసరికి ఆయన హ్యాపీగా ఖుషీగా వెళ్ళిపోతుంటే ఏమనకుండా ఈయన క్లారిఫికేషన్ ఈయన మీద అరుస్తావా నువ్వు చెప్పాల్సి వస్తే ఆయనకి చెప్పాలి ఇతను క్లారిఫికేషన్ అడిగాడు నువ్వు ఉంటే అప్పుడు అవునా నువ్వు కూడా అన్నావానంటే ఎవర్రా చెప్పాడు నీకు చెప్పారా నేను దానికి ఎందుకు అంత చించుకోవడం చెప్పొచ్చు కదా నేను చెప్పలేదని అమరవ్వు నువ్వు అలా చెప్పకరా అని చెప్పాలి కదా క్లియర్గా చెప్పాడు దానికి ఏమో మళ్ళీ కవరింగ్లు కవర్ డ్రైవ్లు ఆయన మీద ఆడిచేయడం ఫైర్ అయిపోవడం అలాగే ఇక్కడ మళ్ళీ అమరది ఈ పల్లవి ఈ ఈయన కొడుకు ఏంది ఇది కనీసం నానికి నరం అంటూ ఉండదు ఏది పడితే వాగడమేనా ఈయన కొడుకు తప్పు చేసి ఏంట మాట ఈయన కొడుక దాన్ని కవర్ చేసుకుని సారీరా 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 ఆ సారీలు కూడా మనం బోలే చెప్పిన సారీకి ఎక్కడ దీనికి ఎంత తేడా నాకే నాకు ఏదో ఎటమ్మీ రా బాబు నాకు వీకెండ్ హోస్ట్ చేసేస్తారో బయట రోలింగ్ జరిగిపోద్ది మైనస్ పడి సారీరా 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 అంట ఆయన ఎంత హార్ట్ఫుల్గా షేమ్ఫుల్ నేనే షేమ్ఫుల్ అంతలా చెప్తే ఆర్గానిక్ చెప్పలే మళ్ళీ ఇప్పుడు తప్పు చేసేసా పబ్లిక్ వేసుకుంటారు కాని కన్నాకి ఏదో చెప్పాలి కాడి చెప్పేశాడు అంతే మళ్ళీ కామర్ కప్పుతోనే వెళ్ళిపోతా ఏదో ప్రయత్నాలు ఇది నా కొడుకు ఇలాంటి మాట్లాడి ఉంటే ఎలా ఉంటావే నువ్వు టాప్ ఫైవ్ బలుపు కాకపోతే ఏమంటుంది నా ఆలియన్స్ అంటారు అదే కామెంట్లు పెడతారు ఇంకా ఇదే మాట ఇవు నేను అనగలవా పగిలిపోద్ది ఆ తన్నడాలు ఇవన్నీ ఏంటివి మళ్ళీ వీకెండ్ వస్తే కమలాసన్ అలాగే శోభ అని కాయిన్ స్టాస్క్లో అమర్ ఇన్ఫులుయెన్స్ అయిపోయి నాలుగు కాయిన్ వాలిడ్ పాయింట్ ఆ అమ్మాయి ఇంకేం చెప్పకుండా సింపుల్గా వ్యాలిడ్ పాయింటారు చూసింది ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు పాపం గింగిరాలు తిరిగి అడిగినా నాలుగే ఇచ్చింది శోభ ఇవ్వాలనిపించలే ఆడలేవని ఇచ్చా ఆడలేవని అనిపించే ఇచ్చా నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి అంటే ఇక్కడ ఎటకారం నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి అంటే నువ్వు అవుట్ అయిపోయి నువ్వు వెళ్ళిపోయింది నువ్వు ఎలిమినే నువ్వు కూడా మాట్లాడవాలి అన లెక్క ఎటకారం అనమాట అంటే మనం ఎదుటిపోతామా మనం ఈ వారం రేపు బ్యాగ్ సర్దుకుంటాడు అప్పుడు అదే రైతుకి ఇదే మాట్లాడదు నువ్వు వెళ్ళిపోతాను కదా నీతో నాకు ఎందుకులే అని అంటే ఎలిమినేట్ అయిపోయినట్టు అంటే అంత లోకువా వచ్చేవారం మాట్లాడుకుంది ఇదే చెప్పే కదా ఇందుకు రివెంజ్ నామినేషన్ ఓకే వచ్చేవారం చూసుకుందాలే ఇవిడికి ఒక పది మందిని ఇస్తే పది మందికి ఒక పది కారణాలు ఉంటాయి అంత పగతో ఉండదు పాయింట్ ఉండదు పగతో వేస్తుంది నామి నామినేషన్ మళ్ళీ ఏమో చెప్తుంది చెప్పడానికి పాయింట్ ఉండదా ఏం గేమ రతిక రెండోది కూడా అమర్కే అప్పుడు ఆ శివాజీ కాయిన్స్ విషయంలో మళ్ళీ నేను తీశానని చెప్పి ఏదోదో మ్యాన్ అప్లై చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసో అది కరెక్ట్ కాదు ఓకే ఎగ్రీ అయిపోయాను అలాగే అర్జున్ తేజన్ సిల్లీ వద్దు వెళ్ళిపోతున్నారని చెబుతాడు తేజన్ అయితే నామినేట్ చేస్తాడు ఆయన ఏముంది సిల్లీ రేజన్లో ఎవరిని ఒక అడ్డం పెట్టుకొని కొత్త వాళ్ళని అడ్డం పెట్టుకొని సాఫీగా సాగిపోవాలని ఆయన చెబుతూ ఉంటాడు ఈయనేమో నువ్వు వాటర్ పోసవు సిల్లీ రీజన్లే అవి చెబుతూ ఉంటాడు కాదు ఆయన స్టార్ట్ చేయాలి కానీ ఇంకా స్టార్ట్ చేయాలి బలాన్ని నమ్ముకోడు నేను ఆడియన్స్కి నచ్చితే ఉంటాను నా ఆట ద్వారా నేను ఉండాలనుకోడు పక్కడ బలహీనుడు ఎవడు ఉన్నాడు ఆయన అడ్డం పెట్టుకుని బతికిపోదాం అనుకుని ఎన్ని పోసలే నా ఆట ఆడుతూ ఉంటాడు అతను కాదు అందరూ అలాగే ఉన్నారు ఎక్కువ మంది అలాగే ఉన్నారు పర్టికులర్గా వీళ్ళ బ్యాచ్లో కొత్త వాళ్ళని టార్గెట్ చేసేద్దాం బలహీనాలు అడ్డం పెట్టుకొని బతికి ఇది వాళ్ళ స్టార్ట్ అలాగే అర్జున్ రెండోది ఏందో బోలేనంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే తేజకి ఏం చెప్పి నువ్వు సిల్లీ నామినేషన్లు పెట్టి నామినేషన్ రీజన్ చెప్పి నామినేట్ చేస్తున్నావు మరి ఏం చెబుతున్నది అంటే బోలే విషయంలో రెండు వారాల నుంచి ఇదే పాయింట్లో నువ్వు వీక్ నువ్వు ఆడతానన్నావు నేను నామినేట్ చేసినప్పుడు లాస్ట్ వీక్ అన్నావు ఈ వారం అన్నావు ఆ వారం అన్నావు అవ్వలేదు ఇవ్వలేదు నువ్వు నన్ను ఇంప్రెస్ చేయలేదు నన్ను మెప్పించలేదు రాజుగారి ముందు నాట్యం ఆడినట్టుగా నా ముందు నాట్యం జారలేదు నా ముందు పాట బా ఇదే ఎందుకు ఇంప్రెస్ చేయాలా అసలు ఆ టాస్క్లు అంటే ఏంటి ఇతనికి ఒడ్డు పడుకున్నాడు మంచి పర్సనాలిటీ దేవుడి ఇచ్చాడు ఈయన ఫిజికల్ టాస్క్లు ఆడేస్తాడు అందరికీ అది రాకపోవచ్చు మైండ్ గేమ్ ఆడుతున్నాడుగా చాలా ఎంటర్టైన్ చేసాడుగా లైవ్లో ఆడియన్స్ చాలాసేపు సేపు ఉంటారే జోక్ పాటలు పాడుతున్న ఎంటర్టైన్ చేసిన నామినేషన్ ఇచ్చి పడేసాడుగా మరి ఇంకేం చేయాలి నీకు ఆటంటే ఫిజికల్ టాస్క్లా నన్ను బాగా నిరాశపరచావు లాస్ట్ వీక్ కూడా ఆడతానన్ను ఆడలేదు ఈ వారం కూడా అంటే బోలో అర్జున్ మెప్పించడానికి వచ్చాడా అర్జున్ మెప్పిస్తే టైటిల్ వస్తుంది ఏంటి తేజకి సిల్లీ రేజన్లో చెప్పి బోలేకు కూడా ఇతను రెండు వారాలకి ఇదే సిల్లీ రేజన్లో చెబుతూ ఉన్నాడు ఇప్పుడు ఫిజికల్గా ఆడిస్తే ఒక తమిళ బిగ్ బాస్లో బాల ఒక్కడే అది ఫిజికల్తో పాటు మానసిక ఒత్తిడి అన్నీ గురయ్యి ఆ బిహేవర్ ఎంటర్టైనర్ అన్నీ అన్ని అన్నీ కలిపి ఆయన విన్నర్ అయ్యాడు అంతే తప్ప ఓన్లీ ఫిజికల్ రాస్తున్న ఊరు అయిపోలే మిగతా అన్నీ చూసి ఆ యాంగిల్లో విన్నర్ అవుతారు పైగా ఈ అర్జును నిజం నిన్న అన్నాడు ఎందుది లైవ్లో కూడా బోలే ఇంకేంది జెండా బాధిశాడుగా జెండా బాధిసాడు ఉంటాడు పక్కగా ఉంటాడు ఎరగ్గుడేస్తాడు అంటే అశ్విని అందరూ మెచ్చుకున్నారు ఈయన సమక్షంలోనే ఏంటి డ్యాన్సులు పాటలు మాటలు అన్ని హెచ్చుకెళ్ళిపోతున్నారుగా అందరూ మెచ్చుకున్నారు అక్కడ జెండా బాధిస్తున్న తేజను కలుపుకుని అమ్మో మామూలుగా ఏందో ఊపు ఊపేస్తున్నాడుగా ఊపిస్తున్నాడుగా జెండా మరి మన ఆడియన్స్కి నచ్చిన ఆయన ఒప్పుకున్నాడు కదా మరి ఇంకేం ఆడాలి ఫిజికల్ టాస్క్లు ఆడిస్తే అడిగి ఇతనికి అర్థం కావట్లా అలాగైతే వస్తాదిలా బీస్ట్ టాస్క్లో పది మందిని తెచ్చి పడతారు ఇంకా పైగా నువ్వు డల్గా ఉంటావు హడలు ఎత్తిస్తుని ఎంటర్టైన్ కూడా తీసు ఇతని మీద కూడా ప్రాసలతో పాటలు పడాడు ఇతనితో పాటు అందరి గురించి కూడా పాటలు కూడా బాగాడు ఎవరు నిన్ను చూస్తే ఫేవరు అలాగే అందరి గురించి కూడా అవన్నీ ఉంటాయి అవన్నీ చూసుకోకుండా అదే సిల్లీ రేసన్ తేజ్ ఇతను కూడా సిల్లీ రీజన్తోనే నామినేట్ అయితే చేస్తూ అలాగే బోలే రతికితో ఎంటర్టైన్ చేసిన కోసం మాట్లాడి వారం నుంచి చెబుతూ ఉంటారు కదా ఏ ఎంటర్టైన్ కోసం మాట్లాడడం వచ్చేవారి నుంచి అసలు స్థాయి దిగజారిపోతుంది మాట్లాడడం ఇక్కడ సెలబ్రిటీలుగా ఉండాలి న్యాయాన్ని ఎంటర్టైన్ చేశా అంటే అక్కడ శోభం చూస్తే ఊరికి ఏంది అలాంటి వెళ్తే నోట్లో నోరు పెట్టి మనకు బ్యాడ్ అయిపోయి అవసరం మనకే చే స్థాయి దిగజారిపోతుంది ఫీలింగ్ వచ్చింది దానికి ఆడియన్స్కి అదే ఫీలింగు అలాగే తర్వాత అమరు లాస్ట్లో అంత అయిపోయింది కదా అరే నన్ను పొమ్మంటవరా హగ్గులు ఇచ్చేస్తుండ్రుడు ఎవరికి పల్ల విభ్రషం ప్యాంపరింగ్లు హగ్గులు వాళ్ళిద్దరి కోసం నువ్వు నామినేట్ చేయడం ఏంట్రా నువ్వు నేను మాత్రం మా వాళ్ళ కోసం చేస్తాను మా వాళ్ళు చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తాను బట్ వాళ్ళ కోసం ఇతను చేయకూడదంట అంట ఇతను మాత్రం శోభా చెప్పింది ఆదేశాలు పాటించేస్తారు నామినేట్ చేసేస్తుంటాడు చాలాసేపు బతిమలు ఆడుకుని బ్రెయిన్ వాష్ బ్రెయిన్ వాష్ అంటే మెయిన్ ఎక్కించేస్తున్నాడు ఎవరికి శివాజీ మీద గంటసేపు లాస్ట్లో మనకి ఎపిసోడ్లో చిన్నది చూపించారు కానీ పల్ల దోమేస్తున్నాడు తెగ అలాగే బిగ్ బాస్ లాస్ట్లో వార్నింగ్ వేస్తాడు మీరు వాడే పదాలు మాటలు అర్థాల పట్ల జాగ్రత్త ఒక్కొక్క ఏరియాలో ఒక పదం లేకుండా ఉంటుంది దాని అర్థాలు పర్యాయ పదాలు అన్ని చూసుకొని మాట్లాడుతున్నా సందీప్ని ఉద్దేశించి ఆ బీపులు లేసి కనుక అందుకే మళ్ళీ వార్నింగ్ కూడా ఇచ్చింది అక్కడ వాడే పదాలకు ఏ శాన్స్లో ఎన్ని అర్థాలు అన్నీ చూసుకొని ఆడంటారు బాబు అని అలాగే శోభా బోలే శివాజీ అశ్విని ప్రియాంక అమరు సందీప్ గౌతమ్ ఎనిమిది మంది నామినేట్ అయ్యారు మన న్యూస్ బాయ్ కమ్యూనిటీ ఒపీనియన్ పోల్ కూడా పెట్టి అది కూడా ఓటు వేయండి అట్టగే శోభా తేజర్ డిస్కషన్ శోభా అంతా చేసేసి ఏడ్ చేస్తాను ఆయన నోటికి అదే అనేస్తున్నాడు రా రెస్పెక్ట్ ఇవ్వట్లేదురా దీనిపై నేను మాట్లాడాలిరా రెస్పెక్ట్ ఉండట్లేదురా మాట పడ్డానికి రాలేదురా ఆయన ఏదొస్తే అదే అనేస్తానరా ఎలా తీసుకోవాలరా ఇది చూస్తే శోభ నవరస నటన సార్వభౌమ నాయకి అనిపించింది నాకు నువ్వు నేరేసుకుని పడిపోయి నువ్వు రాచరాంపన పెట్టేసి నువ్వు పెద్ద పెద్ద మాటలు అనేసి నువ్వు ఈ నటనేది నాకు అనిపించింది నువ్వు మాటలు అనేస్తావు నువ్వనే మాటలు పడడానికి వాళ్ళు రాలే నువ్వు అసలు నోటికి ఏదో వస్తుంది అనేసి అరుస్తాను అరుస్తా అరుస్తావు ఏ మాట అంటే అది అనేసి తిరిగి నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా నువ్వు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అవతల వాళ్ళకే ఆయన నువ్వు ఏదైనా పడతానో తీసుకున్నాడు ఏంది పంచాయతీ నాకు ఏంది తగులుకుంది కొంత తలకైనాడు ఆయన ఫీల్ అవుతుంది భరిస్తాడు నువ్వు అనాల్సిందండి అనేసి మళ్ళీ తిరిగి అంట నాకు రెస్పెక్ట్ రావట్లేదంట ఈవిడ మాట్లాడకుండా ఉంటే చాలు ఈవిడ రెస్పెక్ట్ ఈవిడే తీసుకుంటుంది అక్కడ అవతల వాళ్ళు తీయట్లే అలాగే ఇక్కడ విచిత్రం ఏంటంటే తేజ్ అసలు రెస్పాండ్ అవ్వట్లే అవకపోతే ఇగో ఇదే మాట్లాడుతున్నావు రెస్పెక్ట్లే వెళ్ళిపోతున్నట్టు తేజకు అంత తెలుసు అక్కడ క్లియర్గా తెలుసు ఇది నాయన అనాల్సిందని అనాల్సిన దాన్ని నిధి అనేసింది వాడాల్సినవని బాగేసింది ఆయనకి రెస్పెక్ట్ లేదు నిధి రెస్పెక్ట్ కాపాడుకోకుండా అవతలలో మీద అరిచేసి కేకలేసేసి గంతులేసేసి గంతులు ఆయన అన్నాడు అంటదేంటి లేక ఆయనకి మాట రాలే క్లియర్గా అర్థమైన సిచ్యువేషన్ పక్కనే ఉన్నాడు ప్రత్యక్ష సాక్షి ఆయన ఏమనీ లేదు ఆయన పక్కనే ఉన్నాడు వినపడదా తేజాకే అరవాల్సిందని అరిసింది గంతులేసింది కేకలేసింది అన్ని చేసింది అరవడం నా హక్కు నా జన్మ హక్కు అంటే ఫీల్ అయిపోయి అతను వాడికి మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా అరిచేసి మళ్ళీ ఇదేంద్ర బాబు ఇలా ఈ నటన సార్వభౌమేంద్రా నాకు అర్థం కావట్లేదు కిక్కురు కక్కురు అలాగే మళ్ళీ ఆయన బోలే అనే దానికి టెన్ టైమ్స్ రెచ్చిపోయి రచ్చరం బోలే చేసి మళ్ళీ ఈ కూన రాగాలంటే నాకు అర్థం కదా అంటే సింపతి కోసం అమ్మ ఏదో వరుస ఎలివేషన్ ఇచ్చేస్తాను కదా మనం బిస్కట్ అయిపోతాం కదా ఇన్ని లాస్ట్ వీక్ అవుట్ అయిపోతాడు సేవ్ అయిపోయాడు మళ్ళీ మనం కూడా ఇవ్వండి నామినేషన్లోకి వచ్చినాం కదా నామినేషన్ లేకపోతే ఒకలాగా నామినేషన్ ఉంటే ఒకలాగా మళ్ళీ సింపతి కోసం అవి కూని అలాగే శివాజీ ఏమంటాడు మనుషులు చూస్తే ఈ వారం అంటే ఆడియన్స్ని బట్టి ఈ వారం హౌస్లో ఉంటా లేదంటే ఓ కొట్టేసే పోతా ఈ డిస్టర్బెన్స్ అవుతుంది ఈ వారం తేలిపొద్దులే పర్ఫెక్ట్గా నామినేషన్లు పడ్డాయంటే ఆయన అంత కొట్టేసి వెళ్ళిపోవలసిన పరిస్థితి అవసరం రాదు ఎందుకంటే మెయిన్ స్టారే మెయిల్ స్టారే ఈ వారం అయితే రాలబోతుంది ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏంద్రే ఎన్ను ఇలా చేసలే అలాగే తర్వాత ఏంది సందీప్ ప్రియాంక షాభతో నేను హిట్లర్లా అదే చెప్తారు అక్కడ ప్రియాంక శోభ వాళ్ళ అమ్మ వాడు అనేది ప్రిన్సు హిట్లర్లా బిహేవ్ చేస్తున్నానని అన్నాడు నీకు ఇంకో అర్థమైందంటే అప్పుడు కళ్ళు తెరిచి నెత్తి పొట్టుకొని అయ్య బాబు అన్నట్టు అనమాట ఆవేశం ఎక్కువైపోతే ఇలాగే ఉంటుంది ఏమంటున్నారు ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి సినారి ఏంటి అర్థం చేసుకోకుండా ఆవేశపడిపోతుంది అలాగే ప్రియాంక లాస్ట్లో పలవి ప్రశ్నతో ఓ తాండవ చేయలేనట్టు వస్తావు నువ్వు వినవు నువ్వు ఫస్ట్ వినవు మనం ఫస్ట్ వినాలి తర్వాత అతలోకి చెప్పాలంటే ఈవిడు చెప్పడం చూస్తే నాకు చాలా విడ్డూరంగా విచిత్రంగా అనిపించింది దేయాల వేదాల వల్ల ఫస్ట్ ఈ ఊరిలో నాకు క్వాలిటీ లేదు అవతలలో ఏం చెబుతున్నాడు ఎందుకు చెబుతున్నాడు ఏ ఛాన్సల్ ఈవిడు వింటే పల్లవి ప్రశాంతంగా చెప్పడానికి నన్ను శివాజీ గ్రూప్ గేమ్లో ఇండివిజువల్ అంటారేంటి ఇండివిజువల్గా క్రెడిట్ ఇస్తారేంటి ఆయన అంతే అనింది మరి ఈరోజు అశ్విని బోలేని అదే రేజంతో నామినేట్ చేసింది కదా గ్రూప్ గేమ్లో మీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎందుకు లేదు అని బోలేం చేసింది గ్రూప్ గేమ్లో నేను ఇండివిజువల్గా ఆడేస్తాను అంటావేంటి మొత్తం నేనే ఆడేస్తానంటే నేను ఆడతానంటావు ఏంటి అని అశ్విని చేసింది మరి ఈవిడేమో మళ్ళీ ఆయనకు చెబుతూ ఉంది పైగా ఎవరైనా చెప్పిన వినదో అరుపులు ముందు వస్తాయి ఆవేశపడిపోతూ ఉంటుంది ఊగిపోతూ ఉండదు ఇక్కడ వచ్చేమో పలవే చెప్పడం చూస్తే విడ్డూరం గడిపింది మనం ప్రిన్సేవారు కూడా పిన్ని కూర్చేటప్పుడు ఇదే చైన్తో చైన్ తెచ్చి ఆ ఫోటో తీసి పూల్లో బలిసినప్పుడు ఇదే చెప్పాడు నువ్వు ఫస్ట్ వినవ్వు ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ ఇగో ఇప్పుడు కూడా అని చెప్పేటప్పుడు కూడా ఏ రీజన్ చెప్పైతే నామినేట్ చేస్తున్నా అదే రీజన్ అప్పుడు ఆ క్షణాల్లో కూడా మరొకసారి లైవ్లో ప్రూవ్ చేసుకుంది అంటే విచిత్రమైన బ్యాచ్ ఇది జాతి రత్నాలు అనొచ్చు అమర కూడా అంతే నావాళ్ళ కోసం నేను చేస్తా నీ వాళ్ళ కోసం నేను చేసినప్పుడు నావాళ్ళ కోసం నేను చేయకూడదు అని చెబుతూ ఉంటాడు మళ్ళీ చేస్తూ ఉంటాడు అంటే చెప్పేదానికి చేసేదానికి పొంతలు ఉండవు అలాంటి జాతి రత్నాలి అలాగే శోభ కూడా సేమ్ ఐ కాంటాక్ట్ అంటది రివెంజ్ అంటది నామినేషన్ పాయింటే ఉండదు అంటది ఇవి మళ్ళీ ఐ కాంటాక్ట్ లేదని రకరకాల ఏవైతే చెప్తారు అవే చేస్తూ ఉంటారు అది జాతి రత్నాల గోపతం ఇవి ఎపిసోడ్ హైలైట్స్ ఓటింగ్ వీడియోస్ మిస్ కాకుండా అలాగే జర్నలిస్ట్ అతిష్లో కూడా స్పెషల్ వీడియోస్ పడతా ఉంటాయి న్యూస్ బౌల్లో ఉండే అందులో అందులో ఉండే ఇందులో కాకుండా డిఫరెంట్ కంటెంట్తో వీడియోస్ అప్లోడ్ అయితే ఉంటే కనుక ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం కూడా మర్చిపోకండి